నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పటిలాగే స్వాగతం. నేను సిద్ధం, నాతో పాటు కాఫీ కప్పులు సిద్ధం. కాఫీ కప్పులు అని ఎందుకంటున్నానంటే, ఇటీవలే నేను డైరెక్ట్ చేసిన ఒక యాడ్, జనంలో బాగా ప్రాచుర్యం పొందిన యాడ్లో ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. ఒక కప్పు, రెండు కప్పులు, మూడు కప్పులు, 11 కప్పులు అని. ఈ కప్పులు పట్టుకున్న ఆర్టిస్టు, ఈ కప్పులు పెడుతున్న ఆర్టిస్టు జనంలోకి ఆ ప్రోడక్ట్ని ఎంత బాగా తీసుకెళ్లారంటే, ఆ ప్రోడక్ట్ సేల్ అద్భుతంగా పెరిగేంతగా ఆ ఆర్టిస్టే ఈరోజు నా ముందున్నారు. ఆవిడకి ఇవ్వడానికి నా దగ్గర ఒకే కప్పు ఉంది. ఒక కప్పు, ఇది అమృతం కదా, ఒక కప్పు చాలు. డబుల్ హార్స్ మినపగుళ్ళ యాడ్లో మీరు ఆ కప్పల ఒక్కో కప్పు పెడుతూ ఉంటే ఆంధ్రదేశం మొత్తం ఉర్రూతలూగిపోతుంది. ఏమండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మినపప్పుతోనే పని ఉంటుంది. అవును, కాఫీ ఇచ్చాక టిఫిన్ ఏమిటంటే మినపప్పు కలుపుకుండా ఒక టిఫిన్ లేదు. కరెక్ట్. ఆ క్యారెక్టర్ని మీరు ఇంప్రొవైజ్ చేసిన పద్ధతి అంత గొప్పగా ఉంది. అండ్ మీ బోటి వాళ్ళతో పనిచేయటం నా అదృష్టం. మీతో నేను ఒక 3-4 యాడ్సే పనిచేశాను, కానీ అది నాకు నిజంగా చాలా గొప్ప అదృష్టం. ఈ సమయంలో నేను ఒక పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయాలి. చెప్పండి. మొదటి ఒక 4-5 ఏళ్ళు అండి, నేను కెరియర్ స్టార్ట్ చేశాక తల్లి క్యారెక్టర్లకు కూడా బాంబే నుంచే పిలుచుకొచ్చేవాడిని ఆర్టిస్ట్ని. అంటే మన వాళ్ళందరూ చేస్తారు, అదే మీరు కూడా చేస్తారు. చేశాను. క్రమక్రమంగా వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ డిక్షన్ అనేది, ఒక నేటివిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. మీ బోటి వాళ్ళందరినీ ఆ తల్లి పాత్రలో కూడా మీ బోటి వాళ్ళని పెట్టాక వచ్చిన కిక్ నేనేం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. కాదండి, అంటే ఒక సంస్కృతి మనకి అన్నంతో మొదలవుతుంది, వాళ్ళు పిండితో మొదలవుతారు. అదే ఓ చపాతి పిండి కలపడం అప్పడాలు అనుకోండి, వాళ్ళని పెట్టచ్చు. ఏమండి, ఇంకే ప్రోడక్ట్ అయినా మన ప్రాంతంలో ఉండే వాళ్ళని పెడితే, నన్నని కాదు జనరల్గా ఎవరైనా మన నేటివిటీ ఉన్న వాళ్ళని పెడితే మన వాళ్ళు కూడా, మన వాళ్ళు ఎవరైనా చూస్తారు కానీ మన వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఇంకోసారి ఎక్కువ చూస్తారు. అవును, ఓ పాయింట్ ఎక్కువ ఉంది. అది నాకు ప్రాక్టికల్గా నేటివిటీ నేటివిటీ అందులో డౌట్ లేదు. అండ్ ఇంకోటి విచిత్రం ఏంటంటే, చాలామంది ఆర్టిస్టులకి అడ్వర్టైజ్మెంట్లో డిమాండ్ ఉండదు, కానీ మీకు విచిత్రంగా అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ కూడా చాలా ఉంది. మీరు ప్రతి నెల ఏదో ఒక యాడ్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నారు. అవును, నేను చేసిన 3-4 అని కాకుండా మీరు చేయ, అంటే నేను అంతకుముందు పెద్ద ఇంప్రెసివ్గా వచ్చేదాన్ని కదండి. యాడ్ అంటే ఏదో తలకాయ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏదో కడుపులో నొప్పి, ఈ వీటికి అడిగితే నేను రాను. ఎందుకంటే నాకు, నేను జబ్బు మనిషిని కాదు. తర్వాత నేను చెప్పినా కూడా హెల్దీగా ఉండి అలా చెప్తే జనం మెచ్చుకోరు. అవును, అందుకని మిమ్మల్ని యాక్టివ్గానే చూడాలి. ఒక కప్పు, రెండో కప్పు, అంత యాక్టివ్గానే చూడాలి. సంజీవిని వాళ్ళది ఒకటి చేసిన తర్వాత చెయ్యొచ్చు మనం అనుకుని మొదలుపెట్టాం. దుర్గా నెయ్యి చేశారు నా దగ్గర, ఇంకా నేత్రాలయ వాళ్ళు. మేము ఈ 3 యాడ్లు ఏమో చేశాను. అవును అవును, క్రేన్ వగ్గపడదు ఒకటి, క్రేన్ అదే మనం ఫస్ట్ పని చేసాం. అవును, తర్వాత ఒక శారీస్ ఇచ్చేసాను. అవును, తర్వాత మనం ఇది చేశారుగా, మన నెయ్యి, దుర్గా నెయ్యి, 4 యాడ్స్ చేశాను. 4 యాడ్స్ అదే, 4 కాదు, ఒకటి చేసినా అసలు మీతో చేయటమే కావాల్సింది నాకు. చాలా ఆనందం అనమాట. అదే భగవంతుడి కృప. అవును అవును అవును. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు అసలు ఇంటర్వ్యూలోకే వెళ్ళలేదు మనం. అన్నపూర్ణ గారు అనగానే నాకు మైండ్లో మెదిలేది ఏంటంటే, విపరీతమైన లౌక్యం, విపరీతమైన కలుపుగోలుతనం, చాలా నొప్పింపక తానొవ్వక అద్భుతమైన మీ లైఫ్ స్ట్రాటజీ బాగుంటుంది. మీకు ఎవరితోనూ వివాదాలు ఉండవు, మీకు ఎవరు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇలా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ వచ్చారే, ఆ పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఆ అంతరంగం గురించి చెప్పండి. మలుచుకోవడం ఏం లేదండి, మనకని మనం ఒక్కడిగానే వస్తాం తల్లి కడుపులోంచి, ఆ తర్వాతే అన్నీ ఏర్పడతాయి. అలాగే ఇండస్ట్రీకిలో కూడా నేను పిలిస్తే వచ్చాను. మా అమ్మగారు నన్ను ఆనందంగా ఆ 9 మంత్స్ చూసుకుంటా ఎలాగా భూమి మీదకి తెచ్చారో, ఇండస్ట్రీ వాళ్ళు కూడా నన్ను అలాగే పాపులర్ చేశారు. చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నారు. అందుకని నేనేంటంటే, మనం ఎవరితో విరోధం పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు ఎదగాలి, అవతల వాళ్ళు చెప్పింది విని చేయగలగాలి. తర్వాత నేను ఇది పక్కా వ్యాపారం అనుకుని చేయను. కొంచెం నాకు ఇష్టం, కొంచెం బతకాలి కాబట్టి. అందుకని నాకు రెగ్యులర్ ప్రొడ్యూసర్లండి. ఒక సినిమా చేసినా, ఓకే ఏ వర్క్ చేసినా, ఇంక్లూడింగ్ ఇప్పుడు సీరియల్ చేసినా కూడా మళ్ళీ అడుగుతారు నన్ను.
అది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం అనుకుంటాను నేను. అందుకని ఇండస్ట్రీకి దూరం అవ్వడం ఇష్టం లేదు. తర్వాత అందరూ నా సొంతం అని ఒక ఫీలింగ్ నాకు. జనరల్గా ఎవరిని చూసినా నాకు మనకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు అనేది ఉండదు, నాకు చేతకారలేదు కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకుంటాను నేను. అది దానివల్ల కూడా ఏం పెద్ద విరోధాలు వచ్చి ఉండకపోవచ్చు. లౌక్యం అంటూ ఏం లేదండి. ఏదన్నా కష్టమేస్తే మొహం మీద అడిగేసి రేపటి నుంచి నేను మీతో మాట్లాడినండి, మీరు కూడా నాతో మాట్లాడొద్దని చెప్పేస్తాను డైరెక్ట్గా. ఎందుకంటేనండి, ఇష్టం లేని మనిషి ఎదురుకుండా వెళ్ళను నేను. నాకు నచ్చకపోయినా నేను వెళ్ళను, వాళ్ళకి నచ్చలేదని తెలిసి నేను పక్క నుంచి వెళ్ళిపోతాను. అంటే విరోధం లేకుండానే జీవించాలి అనేది మరి నాకు కూడా తెలియదు కానివ్వండి, ఎందుకో అలా వచ్చింది. పెద్దగా నేను విరోధాలు ఏం పెట్టుకోను. ఏ ఆర్టిస్ట్ని చూసినా నాకు అంటే జలసీ కూడా రాదండి, జలసీ అనిపించదు నాకు. వాళ్ళు బాగా చేశారు, ఇలా మనం కూడా ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉంటే చేయాలి అనే ఫీలింగ్ తప్పిస్తే ఇంకొక థాట్ లేదు నాకు. అందువల్ల ఒకవేళ విరోధం ఉంటే ఉండకపోవచ్చు. బాగుంది. స్వర్గ నరకంలో హీరోయిన్గా పరిచయం అయ్యారు కదా, హీరోయిన్ అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. చెప్పండి. హీరోయిన్గా అలాగే కంటిన్యూ ఉంటే ఈ పోటీలో ఎందుకు అనవసరంగా అనుకుని, మదర్ జోన్ ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ ఒక 30-40 ఏళ్ళు దున్నేయచ్చు అనే ఒక ముందు చూపు మీకు ఎలా వచ్చింది? ఏమంటే అది ముందు చూపు కాదు, ఎందుకంటే అప్పటికి మదర్ అని పడే ఒక అంత క్యారెక్టర్ కూడా కాదు నాది. నేను కూడా పిల్లలాగా ఎందుకుంటే, నేను గుమ్మడి గారు 25 ఏళ్ళకే తండ్రి అయిపోయినట్టు మీరు కూడా 20 ఏళ్ళు నిండకుండానే తల్లి అయిపోయారు. అవునండి. ఎందుకు అలా అయ్యానంటేనండి, చాలా యంగ్గా హీరోయిన్ అంటే నా దృష్టిలో పెద్ద కళ్ళు ఉండాలి, తర్వాత మాట్లాడితే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తే బాగుంటారు, అలా వయ్యారంగా ఉండాలి. అంటే మనం చూడని ఒక రంభ, ఊర్వశి, మేనక వాళ్ళే నా దృష్టిలో హీరోయిన్లు. అంటే మనం చూడని వాళ్ళే హీరోయిన్లు. వింటే బాధపడతారేమో, ఏమన్నా పడనివ్వండి, దానికి దీనికి సంబంధం లేదు. నేను బాగుండను అని నేను ఎందుకో నాకు అనిపించిందండి. అనిపించి నేను అంతకుముందు జంజాల గారి నాటకాలు అవి వేశాను. ఆయనకు మదరు ఒక నాటకం, సంధ్యారాగంలో శంఖారావు అని ఒక నాటకం వేశాను. ఆ నాటకంలో మదరు వేశాను. బట్ ఆ క్యారెక్టర్ ఎందుకో అప్పుడే నాకు చాలా బాగా నచ్చేసింది. జంజాల గారు నా కొడుకు వేషం, నేను మదరు. యంగ్ ఓల్డ్ ఉండేది నాటకంలో, ఎంత యంగ్ ఉంటుంది కొంచెం. ఆ క్యారెక్టర్ చేసే అది బ్రెయిన్లో ఉండిపోయిందండి. ఇట్లాంటివి వేస్తే మనకి మన కుటుంబానికి మర్యాద తక్కువ కాకుండా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంటాను అనుకోలేదండి. నేను ఉంటాం మన ఇండస్ట్రీలో కొంతకాలం, అప్పుడు మదర్లు ఎక్కువ మంది ఉన్నారా అది కూడా తెలియదండి నాకు. మన మర్యాదకి మనం మర్యాదగా సొసైటీలో. మీరు వచ్చింది ఒక సంధికాలం కదా, అప్పటికి ఛాయాదేవి, సూర్యకాంతం లాంటి వాళ్ళు రిటైర్ అవుతున్నారు, కొత్త మదర్లు ఎవరు ఎంటర్ అవ్వలేదు. కరెక్ట్గా మీరు టైంకి దొరికారు ఇండస్ట్రీ. అదే అంటే ఇండస్ట్రీకి నేను టైంకి దొరికానండి, నాకు అంత ఆలోచన కూడా లేదండి. యాదృచ్ఛికంగా, యాదృచ్ఛికంగా అంటే నేను నాకు ఇవైతే మనకు మర్యాదగా ఉంటుంది సొసైటీలో. మనం ఒకవేళ రేపు వేషాలు వేయకుండా మన ఊర్లో మనం ఉంటే కూడా పలకరింపుకు బాగుంటుంది, మనం సొసైటీలో చాలా కాలం జీవించవచ్చు. ఇప్పుడు ఒక డాన్సర్ వేసామనుకోండి, ఒక క్లబ్ డాన్సర్ లాగా ఏదో నిజంగానే మహా అందం భగవంతుడిచ్చి చేసుంటే బయట ప్రపంచంలో మనం తిరగలమండి, మన సొసైటీలో తిరగలేదు. ఇప్పుడు అనుకోండి కలుపుగోలుతనం అన్నారే, ఈ వేషాలు వేయబట్టి ఇంతమంది ఈ కలుపుగోలుగా నన్ను పలకరిస్తున్నారు, నాకు ఎందుకో బాగుంది. జగమంత కుటుంబం అని ఆయన రాసి, నాకు కూడా జగమంత కుటుంబం ఖచ్చితంగా. మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు, ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా, అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు అప్పుడైనా? లేదండి, మర్యాద అంచనా వేయకూడదు. ఓకే, అంటే నేను ఆ మర్యాద కాదు, కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా. సౌకర్యం కూడా ఏముందండి, మనం తినే అన్నం, మనం తినే మంచినీళ్ళు, మనం తాగే కాఫీ వేరే గ్లాసులో ఇస్తారు వాళ్ళకంతా, ఏముంది వేరే గ్లాసు. పైగా ఆ రోజుల్లో ఈ తారతమ్యాలు కూడా, నేను వెళ్ళిన కొత్తల్లో పెద్ద తారతమ్యాలు లేవండి. ఇప్పుడు బాటిల్స్ మంచినీళ్ళు ఇస్తున్నారు, కానీ అప్పుడు మా మంచినీళ్ళు మేమే పట్టుకెళ్ళేవాళ్ళం. బాయ్స్ ఇచ్చేవాళ్ళు, అవి ఎట్ట పట్టుకొచ్చారో ఏంటో లేని ఇంట్లో కాగబెట్టుకుని మన కాశీకి రామేశ్వరానికి వెళ్తారే మరచెంబులు అలాగా. ఇప్పుడు అందమైన బోల్డ్ ప్రోడక్ట్లు వచ్చాయండి, అప్పుడు అవి కూడా లేవు. ఇప్పటికి కూడా ఉంది నా ఇంట్లో ఇంత మరచెంబు.
దాంట్లో మంచినీళ్ళు కాగబెట్టిని పోసుకుని రాత్రిపూట కాగబెట్టి కుండలో పోసి మా వాళ్ళు పొద్దున్నే అందులో పోస్తే ఆ మరచెంపు తీసుకుని షూటింగ్కి వెళ్తే అందరికీ భోజనం. ఆ భోజనాలు కూడానండి ఏం పెడుతున్నారు ఏంటి అని ఆలోచించే అంత తెలివితేటలు అప్పటి వాళ్ళకి లేవండి. అవి తెలివితేటలు అని కూడా అన్ను మనం బాగా యాక్ట్ చేస్తున్నాం, మనకు మంచి వేషం ఇచ్చారు, ఈ వేషం మజానే తప్పితే అండి మర్యాద మజా లేదు. ఇప్పుడు వస్తా వస్తానే ఒక కారు, ఆ డోర్ తీయడానికి ఒక మనిషి, ఇలా అది భేషజం వాళ్ళకి వాళ్ళు పెంచుకుని పిచ్చివాళ్ళు అవుతున్నారు అంటానండి నేను. మీరేమన్నా అనుకోండి? తప్పేముంది, మీ అభిప్రాయం మీరు చెప్పారు, జరుగుతున్నదే చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మర్యాదను కోరుకుంటే పిచ్చివాళ్ళు అవుతారు. మనకి జనరల్గా ఇచ్చే మర్యాద ఎలాగూ ఇస్తారు, అంతకంటే అతిగా కోరుకుంటే పిచ్చిగా ఉంటుందని నా వాదన. కోరుకుంటే రాదు కూడా కదా, విషయాన్ని బట్టే కదా మర్యాద. అప్పట్లో హీరోయిన్కి ఒక మర్యాద, మనకో మర్యాద కదా. హీరోయిన్కి ఒక స్టాఫ్, హీరోకి ఒక స్టాఫ్ ఉండేవాడు. తది మా వాళ్ళందరూ కామన్ మామూలుగా ఉండేవారు. అయినా అప్పటి హీరోలు పద్ధతిగానే ఉండేవాళ్ళు, హీరోయిన్లు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు. ఎందుకంటే గంట గంటకి టచ్అప్ చేసుకోవాలి, వాళ్ళకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఇలా రూముల్లో క్యారవాన్లు అవన్నీ ఏం లేవండి. ఒక మేకప్ మేనే మేకప్, ఒక హెయిర్ డ్రెస్సరే హెయిర్ డ్రెస్, మనిషికి ఒకళ్ళు లేరు. ఎప్పుడంటే తప్పదు. అయినా మీరు తల్లి పాత్ర నాటకాల్లోనే వేసేసారు కదా. ఆ నాటకంలో తల్లి పాత్ర వేసి విచిత్రంగా నాటకాల్లో ఈ హీరోయిన్ వేసిన వాళ్ళు తల్లి వేస్తారు, తల్లి హీరోయిన్ ఈ ఈ ఇది లేదు కదా నాటకాల్లో. నాటకాల్లో ఏముండదండి, సినిమాల్లో ఆడవాళ్ళు తక్కువ కదండి, నాటకాలకు వచ్చేవాళ్ళు తక్కువ. అంత కష్టం ఎవరు పడతారండి? ఇప్పుడు ఒక నాటకం రెడీ అయ్యి వేయడానికంటే ఒక కనీసం 15-20 రోజులు, అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి. అదే ఆర్టిస్ట్ తండ్రి వేస్తాడు, అదే ఆర్టిస్ట్ కొడుకు వేస్తాడు, ఇట్లా ఉంటుంది కదా. వేస్తారండి, ఎందుకంటే ప్రేక్షకులకి 2 అరలే కదండి, 2 చైర్ల వరకే కనపడుతుంది మనకి, ఆహార్యం కానీ ఎక్స్ప్రెషన్ కానీ కనపడుతుంది, వాయిసేగా వినపడేది. అందుకని క్యారెక్టర్లు అలా మార్చి మార్చి వేసేవాళ్ళు. పైగా నాటకాల్లో పెద్దగా హీరోయిన్లు తక్కువ ఉండేవాళ్ళు, వేస్తానని వచ్చేవాళ్ళు తక్కువ. 15-20 రోజులు రిహార్సల్ చేయాలండి వాళ్ళందరితో కలిసి అర్ధరాత్రి వరకు. వాళ్ళు ఎప్పుడో 6 o'clock ఆఫీసులు అవుతాయి, అప్పుడు వస్తారు, అప్పుడు వచ్చి 12-11 అట్లా రిహార్సల్ చేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసి 15-20 రోజులు ప్రిపేర్ అయితే కానీ నాటకానికి వేదికకి వెళ్ళలేరు. మానసికమైన అలసట కూడా చాలా. ఇంత కష్టం ఆ రోజుల్లో పెద్దగా పడేవాళ్ళు కాదు. పైగా మన సమాజంలో అప్పట్లో అంత మర్యాద లేదు, ఇప్పుడు మేకప్ వేసుకుంటే మర్యాద అండి. అప్పుడు మేకప్ వేసుకుంటే ఆ డ్రామాలు ఆడు, ఆ సినిమాల్ని ఇట్లా ఇట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి కూడా యాక్టరు, మా అమ్మాయి కూడా యాక్టరు, మేము కూడా అనే గౌరవం వచ్చింది. దేనివల్ల? మంచి పరిణామం, ఇది మంచిది. నాటకాల్లో అంటే నా ఓ సినిమాకి రాకముందు ఒక 10 ఏళ్ళు ఉన్నారండి నాటకాల్లో? 10 ఏళ్ళు లేనండి, ఒక 7 ఇయర్స్. తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఈ సినిమాకి వెళ్ళి వస్తా వస్తా మధ్యలో మళ్ళీ నాటకాలు వేశాను. మీ నాటక మిత్రులు జంధ్యాల గారు వీళ్ళంతా మీ సహచరుల నాటకాల్లో? నాటకాలు అంటే అంతకుముందు కూడా వేశాను, కానీ ఇది కొంచెం పేరు వచ్చిన వాళ్ళనే చెప్పగలం మనం. పేరు లేని వాళ్ళు ఎక్కడున్నారో మనం చెప్పలేం కదా. నాతో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మామూలుగా పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. అప్పట్లో నాటకం ఒకటే ఎంటర్టైన్మెంట్, తర్వాత సినిమా. అందుకని గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా చాలా ఊళ్ళు నాటకాలు వేశాను నేను. చాలామంది మిత్రులు ఉండి ఉంటారు నాకు, నాతో పాటు చేసిన వాళ్ళు, నాకంటే అప్పటికి పెద్దవాళ్ళు, నాతోటి వాళ్ళు అలాగే. అందుకని చాలా ఊళ్ళు తిరిగాను. వాళ్ళు మనకిచ్చే మర్యాదనే మనం కూడా నేర్చుకున్నామండి నిజంగా చెప్పాలంటే. స్వర్గం నరకం కంటే ముందు సినిమా గుర్తు లేదు, వాణిశ్రీ గారికి స్నేహితురాలిగా వస్తారు. వాణిశ్రీ గారికి స్నేహితురాలు సెక్రటరీ ఒకటి, అండమాన్ అమ్మాయి ఒకటి, తర్వాత శారద్ గారికి ఒక ఫ్రెండ్ వేషం వేశాను. అట్లా ఒక 5-6 వేషాలు వేశానంటే నాకు ఉమా అనే పేరు మీద, ఉమా మన ఊరు నుంచి పిలిచేవాళ్ళు కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. సరే నాటకం మీద బెటర్ పేమెంట్ కాబట్టి వెళ్ళి వేసేస్తాం. అదేదో మనకి చరిత్రలో నిలిచిపోతాయి అట్లంతా కూడా తెలియదండి. కొన్ని వేషాలు అట్లా నిలిచిపోతాయి, ఎప్పుడు చూసినా అదేంటండి అందులో అలా వేశారంటారు. అప్పట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి అలా పిలవడమే గొప్ప విషయం, పిలిపించబడి వేశాం కానీ మనం వెళ్ళి ప్రయత్నాలు చేసి ఈదుకుని ఇండస్ట్రీని ఈదుకుని వేషం
కరెక్ట్. కానీ గొప్ప విషయం ఏంటంటే చిన్న వయసులోనే మనసుని పరిపక్వం చేసేసుకుని మీరు మదర్గా మిమ్మల్ని మీరు డైజెస్ట్ చేసుకుని తొందర ఈజీ కాదు కదా. 40 ఏళ్ల వాడు కూడా నేను తెలియదు, అది కూడా తెలియదు. మామూలుగా 40 ఏళ్ల వయసులో వాడు కూడా నేను సహజంగా 25 అనే ఫీల్లోనే ఉండేది సమాజంలో. ఇప్పుడు మీకు 20 ఏళ్ల వయసులో 50 ఏళ్ల హీరోని బాబు అని పిలవాలంటే అది ఎంత కష్టం. కష్టమే కానండి, ఏదో ఇష్టంగా ఉండేది అది. అదే అదే మనసును పరిపక్వం చేసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు రామారావు గారు కొడుకు అంటే ఊహించండి, మనం కనకుండా అంత అందమైన అంత మంచి యాక్టర్ కొడుకు అంటే ఎలా ఫీలింగ్ ఉంటుంది, మనసు అంతా నిండుతుంది. కరెక్ట్. ఇబ్బందికరంగా ఒక్క వేషం చేయలేదండి కిషోర్ గారు. నేను ఇబ్బంది పడుతూ ఒక్క వేషం కూడా చేయలే, ఇష్టంగా చేసినవి అన్నీ. ఒక్కరోజు గెస్ట్ అంటే కూడా నేను చెయ్యను అన్ను, ఎందుకంటే ఆ వేషం మనమే వేయాలేమో, లేకపోతే ఆ డైరెక్టర్ గారు మనకెందుకు కబురు చేస్తారు. ఒకరోజేనండి, ఒక్క సీనేనండి అంటారు, నేను అలా అన్నండి. ఒక్క సీను ఇప్పటికైనా కూడా ఒక్క సీన్ అంటే కూడా వెళ్తా నేను, ఎందుకంటే మనం ఇష్టపడి వచ్చామండి. అందుకని ఆ ఒక్క సీన్ ఇంకొకళ్ళు ఎవరో ఎందుకు చేయడం, నేను పనికొస్తాను, నేను ఆ సీన్కి అవసరమనే కదా డైరెక్టర్ పిలిచారు, అలా ఊహిస్తాను నేను. నన్ను ఏదో ఎవరికో పెద్ద వేషం ఇచ్చి నన్ను చిన్న వేషానికి పిలిచారు, ఆ ఫీలింగే రాదండి నాకు. ఎందుకు ఇంకా రాలా, ఇంక ఈ పైన వచ్చి ఏం చేస్తాను చెప్పండి. తెలుసుకోవడానికి టైం పడుతుందండి, తొందరగా తెలుసుకుంటే ఫేడ్ అవుట్ అవుతాం. ఇండస్ట్రీలో మాయ. కరెక్ట్. ఓ 80, 79, 78 ఆ టైంకి మీరు పీక్ మదర్ అయిపోయారు. అవునండి. కడవల కొద్ది కన్నీళ్లు కనిపించేశారు. అలా ఒక చూపు తగ్గిపోయినంత, చూపు తగ్గిపోయినంత ముందడుగు ఇంకా అవన్నీ వరుసపెట్టి చేశారు. మంచి క్యారెక్టర్లు పడ్డాయి, మంచి మంచి ఆర్టిస్టులతో. అవును అవును. అదే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామనుకోండి తెల్లారిపేటకే మర్చిపోతారు. అప్పట్లో కాబట్టి వాళ్ళంతా డైమండ్స్ కాబట్టి ఆ డైమండ్ల మధ్యలో చిన్న బంగారంలాగా అలా తిరిగా నేను ఆ డైమండ్ల చుట్టూ. అందరు హీరోలకి తల్లిగా ఉన్నారు, అందరు హీరోలకి తల్లి అండి, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకి భార్య. అవునండి. ఉదయం ఇంటర్వ్యూకి వచ్చే ముందు చలపతిరావు గారికి ఫోన్ చేశాను, ఆయన నాకు బాగా అసలు కిషోర్ ఒక విషయం అడగబోయా అన్నపూర్ణని అన్న సార్ అడిగాను, ఇంతమంది భర్తలు వేశారు కదా, ఇష్టమైన భర్త ఎవరు అడుగు. భర్తలు ఇష్టమే ఉంటుందండి, స్క్రీన్ భర్త స్క్రీన్ భర్తలంతా వేషమే చెప్పేయండి ఆయనకి. మంచి మిత్రుడండి ఆయన అందరికి, చాలా మంచి ఆయన. రామలింగయ్య గారు భర్తగా ఉన్నారు, రామలింగండి అసలు ఒక్కళ్ళు కాదు, రావు గోపాలరావు గారు అయితే చక్కగా పిలిచేవారు, అన్నమ్మ అని పిలిచేవారు. ఏంటమ్మా ఆ సినిమాలో చేయనన్నామంటే, కాదు సార్ వాళ్ళు డబ్బులు విషయం చెప్పలేదండి, తర్వాత తీరా వచ్చాక ఎంతో కొంత చేతులు పెడితే నా మనసు బాధపడుతుంది కదండి, పోనీ నన్ను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి, ప్రొడ్యూసర్ వేరే కదా, నేను ఇలా ఒక సినిమా అలా అడిగేవాళ్ళండి. అడిగితే నేను చెప్పేది కారు కొనుక్కోమ్మా డబ్బులు పెరుగుతాయి అనేవారు గోపాలరావు గారు. రెమ్యునరేషన్ పెరుగుతాయమ్మా కారు కొనుక్కో అన్నారు. నేను నిజమేనేమో అని మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర, అమ్మ గోపాలరావు గారు ఇలా చెప్పారమ్మా, ఎందుకే మన ఊరు వెళ్ళిపోతాం కదా మనం, ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పిలవరో, వీళ్ళ కోసం కారు కొనుక్కుని ఒక డ్రైవర్ని పెట్టి ఎందుకు మనకు సేఫ్టీ లేకుండా. ఆ రోజుల్లో మా అమ్మగారు ఏముందండి అంబాసిడర్ బండి కొనుక్కోవచ్చు, కానీ మా అమ్మగారు వద్దు ఇవన్నీ వద్దనుకుంటే మనం చక్కగా మనం పెట్టి సర్దుకుని వెళ్ళిపోవచ్చు. అందుకే అలా ఉండేదా మానసిక స్థితి ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలని? ఎందుకంటేనండి ఇది ప్రైవేట్ జాబ్, మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం, మీ కోపం వచ్చినా మేమే వెళ్ళిపోతాం, మనకు అర్థం అవ్వాల్సింది అది ఒకటేనండి. ఈ జాబ్లో పెన్షన్ లేదు, దీన్నే నేను లౌక్యం అన్నాను ముందు, మీరు కాదన్నారు. కరెక్టే మీరు చెప్పింది. ఈ ఇండస్ట్రీలో అండి ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, తర్వాత మనం ఎలా మసులుకోవాలో కూడా తెలియదు. ఎక్కువ మాట్లాడిన కష్టమే, తక్కువ మాట్లాడితేనేమో ఏమిటి ఆవిడ లెవెల్ పోతుంది అంటారు. ఈ మాట్లాడకుండానే ఉండకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అడగకూడదు, కొంచెం పెంచి ఇచ్చేలాగా మనం అడగాలి.
మనం డిమాండ్ చేస్తే ఆవిడ చాలా గర్వం పెరిగింది అయ్యా, డిమాండ్ చేస్తుంది, ఇంకే స్టేట్లోనే ఎవరినన్నా వెతకండి అంటారు. తర్వాత నాకు చేతనైంది ఇది ఒకటే పని అండి, ఎవరి దగ్గర వెళ్ళి హస్క్ వేయలేను. తర్వాత నాకు పెద్ద బంధువులకి నాకు పెద్ద టచ్ ఏం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన మూలాన ఈ పని నా బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంక్లూడింగ్ నా హస్బెండ్ అనుకోండి, అన్ని రకాల క్యారెక్టర్లు ఈ రంగులోనే ఉంది నాకు. నేను అందుకని ఇది వదిలిపెట్టి వెళ్ళలేను, ఇంకో పని చేయలేను, ఇంట్లో వంట అయితే చేస్తా. అందుకని ఏంటంటే కొంచెం ఏం పోయింది చూసి చూడనట్టు వెళ్తే కొంతకాలం అలా ఇండస్ట్రీలో తిరగచ్చు. 2001 నుంచి 2007 మధ్యలో మీరు ఎక్కువ కనిపించలేదు, భారీ గ్యాప్ వచ్చింది. ఎందువల్ల? ఎందువల్ల అంటే అండి, బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది ఫేస్కి మాత్రం. మన ఇండస్ట్రీలో నేను మంచి కలర్ ఉండేదాన్ని అప్పుడు, అలా చూసి చూసి ఇలా వచ్చేటప్పటికి ఆవిడకి ఏదో జబ్బు చేసిందని ఒక ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత మనకు టైం కూడా ఎక్కువ కాలం పరిగెత్తలేమండి, ఒక చోట ఆపుతాడు. ఆ మైలురాయే ఈ మధ్యలో ఉన్న 5-6 ఏళ్ళు. జీవితంలో పరిగెడతాం, దాన్ని కూడా ఆపుతాడు భగవంతుడు. ఆపిందే ఈ గ్యాప్. అయినా కూడా నేనేం పెద్ద నిరాశపడలా, సరే చూద్దాం. అలా అప్పుడు మధ్యలో టీవీ సీరియల్ వేశా, టీవీ సీరియల్ చేస్తా, ఇంకేం టైంపాస్ లేదు కదండి, అది వేస్తా వేస్తా మళ్ళీ కొంచెం నార్మల్కి వచ్చింది, మళ్ళీ పిలుస్తున్నారు. ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ చెన్నై నుంచి? 22 ఇయర్స్ అయిందండి షిఫ్ట్ అయ్యి. షిఫ్ట్ అయ్యి 22 ఇయర్స్ ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నా నేను. ఓకే, ఇల్లు కొనుక్కుని వచ్చాను ఇక్కడ దివిశక్తి అపార్ట్మెంట్. ఎందుకంటే మన తెలుగుదేశంలో సామాన్లు ఇచ్చుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగితే బాగుంటుందని ఆ మెడ్రాస్ నుంచి ఒక 6 లక్షలు తెచ్చుకుని ఇల్లు మద్రాసులో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. మద్రాసులో పెద్ద ప్రాపర్టీలు ఏం లేవండి, ఒక చిన్న ఇల్లు, చిన్నదంటే ఒక హాఫ్ గ్రౌండ్లో కట్టే. అది కూడా ఎందుకంటే మా అమ్మగారికి ఎప్పుడూ జబ్బు చేసేది, కబిక్కిన ఏమన్నా అయితే వీళ్ళు బయట పెట్టేయమంటారేమో, ఏదో ఒక అణం అర్థం సంపాదించాం కదా మనం, మన వాళ్ళు వచ్చిందాకా ఉండాలి కదా మనం ఇక్కడ, సరే అందుకని ఒక 7 లక్షలు 8 లక్షలు అప్పుడు అది కొనుక్కున్నాను సెంటర్, అప్పటికి మేము ఉండే సెంటర్లో. ఆ తర్వాత అది పడగొట్టి కొంచెం 1-2 ఫ్లోర్ల కింద వేసుకున్నాను. అంతా ఇండస్ట్రీ చాలవే, బాగానే నడుస్తుంది. ఇప్పటికీ బిజీనే కదా మీరు? బిజీనే అంటే బిజీ అంటే అండి అదే చెప్పానుగా, 2 రోజులు 1 రోజు అంటే కూడా నేను రానండి అన్నో, సరే వెళ్దాం అనుకుని వెళ్తాను కాబట్టి బిజీ ఉన్నానండి. లేదండి 10 రోజులు వేషం పెద్ద వేషం అంటే బిజీ ఉండరు. ఆ 10 రోజులు ఏ నెలలో వస్తాయో సంవత్సరంలో ఎప్పుడు వస్తాయో తెలియదు, అందుకని పిలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఈ మధ్య పిలుస్తున్నారు. ఆ మధ్యలో ఒక 7-4 ఏళ్ళు బ్లంట్గా పిలవలేదండి. అక్కడి నుంచి అప్పుడు ఒకటి ఈ శాటిలైట్ మూవీలు వచ్చాయి కదండి, అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ప్రొడ్యూసర్లు కొడుకులు వాళ్ళు హీరోలు వేసేవాటికి ఏదో ఒక 2-3 రోజులు బా అమ్మ అమ్మ అట్లా అంతా పిలిచారు. అప్పుడు మళ్ళీ మొదలైంది. గ్యాప్ కాలంలో కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, చెన్నైలో ఉండటం వల్ల గ్యాప్ కాదు అది? లేదండి ఇక్కడే ఉన్నా. ఓకే, అంటే మీరు 95-96 నాటికే వచ్చారు? 96కి వచ్చేసానండి, 96 నుంచి ఇంకా స్టిల్ ఇక్కడే. ఇంకా హెల్త్ బాగున్నంతకాలం ఉంటా అండి, హెల్త్ ఏమైనా అప్సెట్ కొట్టిందంటే బెదవాడ వెళ్ళిపోతా. బాగా అనుబంధం మీకు? అనుబంధం అంటేనండి మనం పనిచేసే చోట ఇక్కడ నేను ఒకదాన్నే ఉండగలను, కుటుంబం అంతా లేపుకుని రాలేం కదండి. అవును అది కరెక్ట్, వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితులకి అలవాటు. మీ అమ్మాయి అల్లుడు ఇక్కడే ఉంటారా హైదరాబాద్? వాళ్ళు నెల్లూరు అండి, అబ్బాయికి ఎఫ్సిఐలో ఏదో జాబ్ వచ్చింది, వాళ్ళు నెల్లూరులో. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఒకరే ఉంటారు? నేను ఒకదాన్ని కాదు రండి, కుటుంబం పెద్ద కుటుంబం, వాళ్ళే వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఎవరో వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఎవరు లేకుండా ఉండను, ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదు కదండి. అవును అవును, అది అది ఒక పెద్ద ఉంటారు, ఒక రకమైన అగాధం లాగా ఉంటుంది, ఏం చేస్తున్నావో తెలియదు. అయినా మీరు 24 గంటలు బిజీ ఉండే మీకే ఉంది కానీ బిజీ అండి. మీ డేట్ పట్టుకోవాలంటే మాకు ఎంత కష్టంగా ఉంది, మీ డేట్ ఎంత కష్టంగా ఉంది నన్ను అడగండి. మా అమ్మగారికి కూడా ఒక 2-3-4-5 కాల్షీట్లు అండి, నన్ను అడగండి చెప్తాను అసలు మీ డేట్లు ఎంత బిజీగా ఉన్నాయి. అయితే మనం ఎటో మొదలుపెట్టి ఎటో వెళ్ళిపోయాం, మీరు అదే కడవల కొద్ది కన్నీళ్ళ దగ్గర ఉన్నాం మనం, 72 నుంచి 92-93 దాకా.
అయితే ఒక్కసారిగా హలో బ్రదర్ సినిమాలో మిమ్మల్ని డిఫరెంట్గా చూపించారు, మోడర్న్ మదర్. దానికి ముందు అప్పులప్పారావులోనే ఒక పల్టీ కొట్టారు. ఏంటి అది, అందరం మిమ్మల్ని అలా చూస్తుంటే ఆయన మిమ్మల్ని ఇంకోలా చూశారు. అంటే ఆయనకి అలా ఇష్టమేమో అండి. అదే చెప్తున్నా కదా నేను, డైరెక్టర్లకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం అండి. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, కానీ నేను చేస్తాను నాకు ఇవ్వండి అని నేను అడగను ఎవరిని. ఎందుకంటే మనం అడిగి వేస్తే థ్రిల్ ఉండదు. ఓకే, మనం చేసినా కూడా సిచ్యువేషన్ బట్టి ఒక క్యారెక్టర్ అనుకోండి, నవ్వుతారు జనం ఏదైనా కూడా. మీరు అక్కడ నుంచి కామెడీలో కూడా కంటిన్యూ అయిపోయారు. కామెడీ నాకు ఇష్టం అండి. ఈ ఏడుపు మాట ఎలా ఉన్నా ఒక మంచి మదరు, ఒక మంచి కమెడియన్, ఈ రెండు ఇష్టమే నాకు. నేను ఏదైనా కామెడీ వస్తుంటే అలా కూర్చుంటిపోతాను టీవీ ముందు. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, ఇప్పుడే పల్లెటూరు నుంచి బొట్టుకుని వచ్చినట్టు అలా కూర్చుంటిపోయావేంటి, అలా నవ్వుకుంటావేంటారు. అదే అలవాటు నా చెల్లెలు చిన్న కొడుకు వచ్చింది, నా అలవాటే. వాడు కూడా అలా కూర్చుంటే నేను కూడా అలాగే కూర్చుంటానండి. ఈ విషాదాలు ఉంటే కొంచెం తక్కువ కూర్చుంటాను, ఎందుకంటే నేనే విషాదం చేసి చేసి ఉన్నాను కదా. కామెడీ కూడా ఇష్టం అండి, చేయగలను. కానీ జనం ఇలా ఇష్టపడ్డారు కదా, అందుకని మన డైరెక్టర్లు పిలవరు. ఇదే మలయాళం ఇండస్ట్రీ అనుకోండి, అన్ని రకాల వేషాలు వేస్తారు. సుకుమార్ గారు ఎన్ని రకాల వేషాలు వేశారండి. అవును, 2500 సినిమాలు. ఆవిడే చెప్పింది, ఏంటి నిన్ను ఎప్పుడు చూసినా ఒకటే టైప్లో తీస్తారు మీ వాళ్ళు, రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు కదా నిన్ను, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వేయచ్చు కదా, కొంచెం చూడగానే నవ్వుతారు కదా. ఇలా క్యారెక్టర్ వేసినప్పుడు ఇలా క్యారెక్టర్ వేస్తే జనం ముందు నవ్వుతారు. ఆ నవ్వులోంచి తేరుకునేటప్పటికి కొంచెం కిక్ వస్తుంది. ఎందుకు నీకు ఇలాగే ఇస్తారని అడిగింది ఆవిడ ఒకసారి. అడిగితే ఏమో అమ్మా, వాళ్ళు ఇచ్చిందే కదా మనం చేయాలి, మనం అడగలేం కదా. మలయాళీస్ ఇస్తారు కానండి, మన వాళ్ళు ఏ ట్రెండ్లో అలవాటు పడితే ఆ ట్రెండ్లో వెళ్తారండి. మనం తప్ప ఎవరైనా క్యారెక్టర్ బాగా చేస్తారనే ఊహ కూడా ముందు మన వాళ్ళకి. బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగా చేస్తారు, దాన్ని ఎవరు మారుస్తారు కాదండి. అవును, ఆ పాపంలో నాకు కూడా కొంత భాగం ఉంది. ముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని కాదు. అంటే యాడ్లు అంటే అన్ని చోట్లకి వెళ్తాయి కదండి, రకరకాలుగా వెళ్ళి దీన్ని తప్పు పట్టడానికి లేదు. మన సినిమాలు కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లు డబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు తప్పు పట్టడానికి లేదండి. అవును, ఇది అప్పులప్పారావు, హలో బ్రదర్ ఇట్లాంటి క్యారెక్టర్లు ఆయన చెప్పగానే మీరు మీ స్పందన ఏంటి అంటే, అప్పులప్పారావు అప్పుడు కొంచెం బేజార్ పట్ట, ఫస్ట్ టైం కదా అలాగ మోడర్న్గా ఇంత చేతులు పెట్టి ఇంత పెద్ద మెడ పెట్టి అప్పటిదాకా ఇలా ముసుకేసుకుని అది కాదు బాబు ఇది కాదు బాబు అన్న వేషం. అప్పుడు ఒక్కసారి గాబరపడ్డానండి. మా అమ్మగారు అన్నారు, ఆడితే 100 రోజులు ఆడుద్ది గుర్తుపెట్టుకుంటారు, ఆడకపోతే 2-3 రోజుల్లో పోతే నీకు పేరే ఉండదు. వేసేవే అంది మా అమ్మ. భలే లాజిక్ చెప్పారండి. కాదండి, నేను చైన్ అంటాను. నేను మన ఇంట్లో ఉండి నువ్వు చేయనంటే వాళ్ళు బలిసింది అది ఇది అనుకుంటారు, చెడ్డగా అనుకుంటారు. ఇండస్ట్రీలో నీకేమి, నువ్వేమో ఎవరి దగ్గరికి పోయి అడగలేవు చావలేవు, వెళ్ళు పోయింది అంటే మా అమ్మ ధైర్యంతో వెళ్ళాను. కానివ్వండి, షివరింగ్ ఉంది నాకు ఫస్ట్ శంకరాభరణం సోమయాజరి గారి వైఫ్ ఆయనకు ఒక స్టెప్ని రసస్పందన కలిగినప్పుడు ఆవిడ దగ్గర. నేనేమనుకున్నానంటే ఈయనే వేస్తున్నారు, ఒక అమ్మాయిని ఉంపుడు గత్తిగా పెట్టుకున్న వేషం, సరే ఈ వేషం నేను వేస్తే తప్పే ఉందిలే, అందులో మన కొడుకు వేషం వేసిన చిరంజీవి గారి అభిమాని వేషమే కదా, ఓకే చలో అనుకుని ఒక్కసారే అండి తడబడ్డాను. మళ్ళీ తర్వాత రికవర్ అయిపోయాను. ఆయన ఏం చెప్తే అది, ఇది మంది కాదు, ఈవీవి సత్యనారాయణ గారి ఆత్మ మనకు అనవసరం అనుకుని అంతవరకు చేశాను. హలో బ్రదర్కి పిలిచారు అప్పుడు కూడా ఇంకే హెలేదండి, అది ఫస్ట్ టైం ఒకసారి అలా కొంచెం బేజారు పడ్డాను. కానీ ఆ వేషం వేయడానికి అదే ఇప్పుడు అనుకోండి అసలు బేజారే ఉండదు కాదండి. ఎందుకంటే చూస్తారనేది వచ్చేసిందిగా, తిట్టుకుంటానో ఎట్టాగో. ఇష్టపడి చూసిన వాళ్ళు ఉన్నారండి, ఎందుకమ్మా అలా వేసావని అడిగిన వాళ్ళు ఉన్నారు, వెరైటీగా కూడా బాగానే ఉన్నారండి అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రైల్లో ప్రయాణం చేస్తాం కదండి, ఎంతమందో కనబడుతుంటారు, వాళ్ళే చెప్తుంటారు. అంటే ఈ సినిమా ఇంకా కూడా వీళ్ళు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అంటే బాగానే ఉందన్నమాట అని మనసులో మనం ఒక సాటిస్ఫాక్షన్. కరెక్ట్, అవును. చిరంజీవి గారికి పూలమాల వేసేసి
అయ్యో ఎంత మిస్టరీ అండి. అదే మీకు చెప్పకుండా ఆయనకి చెప్పకుండా షూట్ చేసేసారు కదా. నేను చాలా విషయాలు తొందరగా అడగనండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ లో ఉంటారు, మనమేంటి వేషం వేయడానికి వచ్చిన వాళ్ళం అనే ఉద్దేశం అండి. తర్వాత ఎవరన్నా వేసిన వేషం నాకు ఇస్తే, ఈ మధ్యనే అడుగుతున్నానండి, ఈ వేషం నాకేనా అండి, ఇంతకుముందు ఎవరినన్నా పెట్టుకుని తీసేసి నన్ను పెట్టుకుంటున్నారని ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకంటే మనస్పర్ధలు ఎందుకు, ఆఖరి రోజుల్లో గొడవలు ఉండకూడదు అండి. అసలు మీరు మొదటి నుంచి గొడవలు లేరు లేదండి? గొడవలు లేవండి. అప్పుడు ఆ వేషాలకు ఎవరినో పెట్టుకుని నన్ను పెట్టల. ఇప్పుడు 2, 3, 4, 5 పేర్లు రాసుకుంటున్నారు స్క్రిప్ట్లో. అంటే ఇలా అయి ఉండొచ్చు కదా, వాళ్ళు తృప్తిగా చేసి ఉండకపోవటం వల్ల మీరు బాగా చేస్తారు. నిజమేనండి, కానీ వాళ్ళకి చెప్పి మిమ్మల్ని మీరు లేరమ్మా ఇందులో, వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటున్నామని చెప్పాలండి. చెప్పకపోతే ఏమవుతుందంటే అన్నపూర్ణ ఏదో మాయ చేసి మంత్రం చేసి, అవసరం లేదండి, భగవంతుడు బాగానే చూశాడు. ఇంకా మాయలు మంత్రాలు చేసి వేషాన్ని ఇలా ఇలా అనే రోజులు పోయాయి. అనుకునే రోజుల్లోనే నేను ఇలా ఇలా అనల, వాళ్ళే ఇలా ఇలా అన్నారు, నేను వెళ్ళా. ఇప్పుడు అసలు అవసరం లేదు, బాగా చూస్తున్నాడు దేవుడు. అందుకని చాలామంది అపార్థం చేసుకుంటున్నారండి, ఇలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎందుకు వెళ్ళి ఇలా వెళ్ళారు, మనం ఎప్పుడు ఏమనలేదు ఎవరిది, నేను అసలు డిస్కస్ చేయనండి. ఎవరు బిజీగా ఉన్నారు, ఎవరు ఖాళీగా ఉన్నారు, అది కూడా పట్టించుకోను నేను. మన పాటికి మనం వెళ్ళాం కూర్చున్నాం, నేను కూర్చుంటా అండి. కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు అంటే అప్కమింగ్లో, అంటే ఈ క్యారెక్టర్లకు అప్కమింగ్ అండి, వాళ్ళు అప్కమింగ్ కాదు. ఈ పెట్టుకుని తీసేస్తే ముందు వాళ్ళకి చెప్పండి, ఎవరన్నా వేశారు, ఎవరినన్నా పెట్టుకున్నారా, ఎవరికన్నా ఇప్పుడు అడ్వాన్స్ లిమిటాలు లేవనుకోండి, సెట్కి వెళ్ళాక వేస్తున్నారు. అలా ఏమన్నా క్యారెక్టర్ ఉంటే అడిగి వేస్తున్నాను ఇప్పుడు. అప్పట్లో పెద్దగా ఎవరు పోటీలు లేవులేండి, అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ. ఇప్పుడు తమిళనాడు నుంచి, కేరళ నుంచి, బొంబాయి నుంచి, హైదరాబాద్ అవునండి, అంటే అలాగే ఉంది సిచ్యువేషన్. సరే నేనేమనుకుంటానంటే, మీ మిమ్మల్ని అనుకున్నారు కానీ అమ్మ ఆవిడని పెట్టారంటే ఏమో లేవయ్యా, హిందీలో డబ్ చేస్తారేమో పెట్టుకొని, బిజినెస్ కదా ముఖ్యం అంటాను నేను. నేను నిజంగా అలాగే అనుకుంటాను, ఈ బిజినెస్ చాలా కష్టమైందండి. మన రూపాయి మనకి ఎలా అయినా ఇచ్చేస్తాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కూడా బాగుంటే నేను కాకపోతే ఇంకొకళ్ళు బతుకుతారు కదండి. అసలు ఏ కంప్లైంట్ లేదా మీకు ఇండస్ట్రీ మీద? ప్రతి రూపాయి వచ్చేసినట్టేనా? అంటే 1 రూపాయి 10 రూపాయి ఎవరన్నా ఇవ్వకపోయినా అండి, ఇవ్వలేను అని చెప్తే నేనేమన్నండి. చీట్ చేస్తే కష్టపడతా, అడిగేస్తాను నేను ఫోన్ చేసి. దొరికిందాకా వదలనండి మనిషి, ఆ మనిషిని పట్టుకుని సెంటర్లో కనపడితే అడుగుతానండి. ఉన్నాయా అట్లాంటి సందర్భాలు? అంటే 1 రూపాయి 2 రూపాయలు అంటే వాళ్ళే చెప్తారండి, నా అదృష్టమేమో. అమ్మా మీరు డబ్బింగ్ చెప్పేయండి, లాస్ట్లో ఇవ్వగలిగితే పంపిస్తాను, లేదంటే నెక్స్ట్ మూవీకి చూసుకుందాం అంటే పో. సాధ్యమైనంత వరకు ఇస్తారండి, 10 చేస్తే ఎప్పుడన్నా ఒకళ్ళు. బట్ ఆవిడ డబ్బులే ఫోన్లే పెద్ద ఆవిడ అనుకుంటే పంపించేవాళ్ళు ఉన్నారు. ఇవ్వలేను అని చెప్పేస్తే మాత్రం వదిలేస్తానండి. అది నాకు చాలా అవసరం అండి. ఇప్పుడు ఎసరు పెట్టాలి ఇట్లా అంతా చెప్పను నేను, కొంచెం డబ్బులు ఇస్తే బాగుంటుంది అయ్యా అంటాను నేను. వాళ్ళు కూడా పంపిస్తారు, 2 రోజులు ఆగి పంపుతామంటారు, అలాగే పంపిస్తారు. ఇండస్ట్రీలో పెద్ద కంప్లైంట్లు ఏం లేవండి, పోట్లాడిన సందర్భాలు కూడా ఏం లేవు. అప్పుడే అడిగేస్తానండి కష్టం వేస్తే, ఏమో నేనేమన్నా అన్నానా నిన్ను, నువ్వేంటి మొహం అటు ఎటో తిప్పుకుని కూర్చున్నావు అంటే చూడలేదమ్మా అంటారు, అప్పుడు వదిలేస్తా. అందుకని సాధ్యమైనంత వరకు ఎవరితోనూ విరోధం లేకుండా ఇండస్ట్రీలో ఉండాలనేది నా మెయిన్ చేయండి. ఎవరు పిలిచితే సంతోషం, పిలవకపోయినా సంతోషం. మనకి ఇంకా పనులు ఉంటాయి కదండి లైఫ్లో, ఇది ఒకటే పని కాదు. చిరంజీవి గారికి ఫిక్స్డ్ అమ్మ మీరు, ఆయన ఆయన సినిమాల్లో, ఆయన సినిమాల్లో తల్లి పాత్ర అంటూ ఉంటే అది అన్నపూర్ణ గారే చేయాలి అని అంతగా. కొంతమంది వేశారు, జయంతి గారు వాళ్ళు వీళ్ళు వేశారు, కానీ తక్కువ వాళ్ళు వేసింది, నేనే ఎక్కువ చేశాను. బాలకృష్ణ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, కృష్ణ గారు అయితే అసలు అన్ని అమ్మలు నేనే వేశాను. నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏ సినిమా తప్పించలేదు ఆయన. ఈ హీరో తల్లిగా చేసి ఉండాల్సిందని ఎప్పుడన్నా అనిపించిందా ఎవరితో అన్న? ఇద్దరు ముగ్గురు మిగిలిపోయారండి. ఎవరు మిగిలిపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి. మిగిలిపోయిన వాళ్ళు ప్రభాస్, తర్వాత ఏదో బామ్మ అయినా వేయాలి కదండి, పవన్ కళ్యాణ్ గారు వేయలేదా? ఇంకా ఇంకా వేయలేదు. తర్వాత
చిరంజీవి గారు అబ్బాయి, బామ్మైనా వేయాలి, వేస్తే వాళ్ళతో కూడా ఒక న్యాయంగా బామ్మే కదా, మరి వాళ్ళ నాన్నగారికి అమ్మేశారంటే మీరు. అండ్ నేను ఎక్కువ అత్యాశ పడనండి, ఆశ పడతాను కానీ అత్యాశ లేదు నాకు. ఎందుకంటే బామ్మన్న వేస్తే బాగుంటుందని ఒక ఐదారుగురు నలుగురు ముగ్గురు ఉన్నారండి, నేను ఇంకా చేయని వాళ్ళు. పిలుస్తారులేండి ఎప్పుడోసారి, నేను సెలవు పుచ్చుకునేలోపు తప్పకుండా పిలుస్తారు ఏదో ఒక వేషానికి. చాలా ఈ ఇండస్ట్రీలో స్పర్ధలు, ఈ పోటీ ఉండే ప్రపంచంలో శ్రీలక్ష్మి గారితో మీకు నిర్మలమైన స్నేహం, మీరు ఏదైనా క్యారెక్టర్ అంటే ప్రత్యక్షంగా నాకు తెలుసు కాబట్టి, మీరు ఏదైనా క్యారెక్టర్కి మీ డేటు కుదరకపోయినా అంటే మీరు లేకపోయినా నా బదులు శ్రీలక్ష్మిని పెట్టుకోండి అయ్యా అని అలా చెప్తారు కదా, అవునండి, అది ఎలా అండి అంత స్వచ్ఛమైన స్నేహం మీ ఇద్దరి మధ్య ఎలా? అంటే ఆవిడ ఆవిడ లైఫ్ ఆవిడే అండి, ఇంకా వేరే విషయాల్లో అంత రాదు. అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత పబ్లిసిటీకి అక్కడ ఇక్కడ కూర్చునే అలవాటు పాపం ఆవిడకి కూడా లేదు. మధ్యలో ఒక 10 ఏళ్ల పాటు అక్కడే హైదరాబాద్ చెన్నైలో ఉండిపోయింది, పెద్దగా గుర్తుండదు. అందుకని సరే ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఇంకెవరినన్నా చెప్తారమ్మా అంటే వాళ్ళు అడగకముందే నేను చెప్తాను, శ్రీలక్ష్మి ఉందండి పెట్టుకోండి అంట. ఎందుకంటేనంటే ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటేనే హెల్దీగా ఉంటారు. కరెక్ట్, ఎందుకంటే అది అలవాటు పడ్డ ప్రపంచం కదా, అదే మందు ప్రపంచం. ఎప్పుడు 10 మంది కనపడతారు కదండి పండగ, మీకు కరెక్ట్గా చెప్పాలంటే షూటింగ్ ఉంటే పండగ అంతే. సంక్రాంతి అనుకోండి అలా ఉంటుంది, సెట్లోకి వెళ్తే ఒకళ్ళు మాట్లాడినా ఒకళ్ళు మాట్లాడకపోయినా అండి టెక్నీషియన్లు అందరూ ఉంటారు, వాళ్ళు హుషారుగా ఉంటారు. మనం డబ్బులు లేక పెట్టుకుంటాం కానీ టెక్నీషియన్స్ వర్కే, వాళ్ళని చూస్తే కూడా నాకు హ్యాపీగా ఉంటుందండి. అందుకని నాకు ఎవరికైనా చెప్తానండి, లక్ష్మికి కొంచెం ఎక్కువ చెప్తాను, ప్రతిమా వాళ్ళు కొంచెం చెప్తానండి, చెప్తా పలానా వాళ్ళు ఉన్నారు పెట్టుకోండి అని. బిజీగా ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు కానీ కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా మనం. కరెక్ట్, వాస్తవం. ఇంకా ఎవరు మీకు ఇండస్ట్రీ మిత్రులు ఎవరు, మీ సహనటుల్లో మిత్రులు ఎవరు? అంటే నేను పెద్ద మిత్రత్వం పెట్టుకోనండి, శత్రుత్వం లేదు కదా, అలాగే మిత్రత్వం కూడా తక్కువ. చలపతిరావు గారిని అడుగుతాను ఎప్పుడన్నా ఏదన్నా నాకు ఏదన్నా ఒక చిన్న ఇదండి ఈ పని అండి ఇలా ఉందండి అంటే ఆయన కొంచెం మంచి సలహా ఇస్తాడు, ఇస్తే ఆ పని అట్లా వెళ్ళిపోతాం. అందుకని పెద్దగా ఎవరు లేరు కదండి, పాత వాళ్ళు ఎవరు లేరు. అటు ఇటు చూస్తే సత్యనారాయణ గారు పెద్ద వర్క్ చేయటం లేదు, చలపతిరావు గారు ఒక్కరే అందరికీ ఏదైనా కష్టంలో ఉన్నాం ఇదే ఏం చేయాలి అంటే కూడా కొంచెం సలహా చెప్తారు, హుషారైన మనిషి. అందుకని చలపతిరావు గారు. పెద్ద ఆడవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. లక్ష్మి కూడా మొన్న ఈ మధ్య వచ్చింది, ఒక 7-8 ఏళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ. అందుకని పాత వాళ్ళు ఎవరున్నారండి, లేరు. పెద్ద మిత్రులేం చెప్పుకోలేం కానండి, వాళ్ళు బిజీగా ఉంటే మనం వెళ్ళలేము, ఇంకేం మిత్రత్వం ఉంటుంది. మనం ఖాళీగా ఉండి వెళితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల మిత్రత్వాలు దూరం అవుతాయండి, అందరూ మిత్రులే. ఇప్పుడు మీరున్నారు, యమునా కిషోర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా యాడ్లో ఉన్నారు ఏంటో ఎలా చేస్తాం, ఈ రోజు గడిచిపోతుంది, దూరమే కదండి అది. అలా మిత్రత్వాలు పోతాయి కానండి, మిత్రులే అది సాధ్యమైనంత వరకు. పోటీ ఏమి ఉండదండి, ఎవరి వేషం వాళ్ళది. డైరెక్టరు ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా హీరోలు ఎవరిని అనుకుంటే వాళ్ళే పెడతారు. ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకా చెప్పాలి, రాఘవేంద్రరావు గారు అంటే ఇష్టం అండి, కోదండ రామిరెడ్డి గారు అంటే ఇష్టం నాకు. వీళ్ళిద్దరి తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు, బ్రహ్మాండం, పవిత్ర బంధం, అవన్నీ మంచి వేషాలు, మంచి మనిషి. కోదండరామిరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు ఈక్వల్గా తొందరగా ఆర్టిస్ట్ని ఒప్పించే మెంటాలిటీ ఉండదు. రాఘవేంద్రరావు గారు అయితే జాలి, ఒక పెద్ద క్రేన్ అనుకోండి ఆయన ఇండస్ట్రీలో, మెంటాలిటీ కూడా అంత హైగా ఉంటుంది. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎడుగుతుంది, అంత పెద్ద డైరెక్టర్ అయినా వెళ్ళి ఇలా నిలబడితే ఏదో ఇబ్బందులు ఉన్నావు అనుకుంటారు, ఏంటి అంటారు, ఇలా అండి అంటారు, రేపు కదా వెళ్ళు పంపించేస్తారు. అందుకని పలకరింపు కూడా వీళ్ళు ముగ్గురు బాగా పలకరిస్తారు.
మీకు ముందున్న వాళ్ళల్లో మీ జోనర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టం? సూర్యకాంతమ్మ, ఛాయాదేవి వాళ్ళంతా ఉన్నారు కదా. నేను వాళ్ళతో తక్కువ పనిచేశానండి. సూర్యకాంతమ్మ గారితో ఒక 3-4 సినిమాలు చేశాను, కానీ ఛాయాదేవి గారితో ఏం చేయలే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లే మారిపోయాయి నేను వచ్చేటప్పటికి. సూర్యకాంతమ్మ గారితో ఒక 3 పిక్చర్లు చేసుంటాను. ఆవిడ మంచి ఆవిడ. గయ్యాళి మెంటాలిటీ అంటే కొంచెం కలుపుగోలుగా ఎక్కువ, అలా 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 అని మాట. నటనలో పలాని వాళ్ళ ప్రభావం నా మీద ఉంది అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? నాకు అనుకరణే తెలియదండి, అసలు అనుకరణ. మీకేమన్నా కనపడుతుందా? ఏ క్యారెక్టర్ ఎవరన్నా కనపడతారు? అసలేం లేదు. పలానా ఆవిడ అని ఏమన్నా ఉంటుందా? సగటు మధ్యతరగతి గుంటూరు మహిళ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాదండి, నేను సినిమా చూసినా కూడా అనుకరించలేను. చూడడం వరకు ఎలా, ఇప్పుడు కూడా ప్రేక్షకుడు నేను. సినిమా చూస్తే ప్రేక్షకుడే అలాగ. నేను మీకు నవ్వకండి, యాడ్లు వేస్తారు చూడండి, యాడ్ వేసినప్పుడు వెళ్ళి కూర్చుంటే జైహింద్ దాకా కూర్చుంటేనే అది సినిమా నాకు. ఇప్పుడు కూడా న్యూస్ రీల్ వేస్తారు చూడండి, అక్కడ నుంచి చూడండి, అక్కడి నుంచి చూడండి. నెహ్రూ గారు అలా అన్నారు, ఇందిరాగాంధీ ఇలా అంది ఇలా అన్నారు. ఒక మంచి వాయిస్, అది వినడం ఇష్టం అప్పటి నుంచి, నా చిన్న వయసు నుంచి. ఆ వాయిస్ వింటే అలా స్క్రీన్ మీద చూసుకుంటా ఎండ్ దాకా కూర్చునే అలవాటు అండి నాకు. ఇప్పుడు కూడా మధ్యలో రాలేను నేను, అందుకని చాలా సినిమాలకు వెళ్ళను. ఎందుకంటే మధ్యలో రాలేము, నా మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు కూడా ప్రేక్షకు రాలేనండి సినిమా చూసే విషయంలో. నా బొమ్మ వస్తే నన్నే చూసుకోనండి, నా బొమ్మ తప్ప అందరినీ చూస్తాను నేను. అమ్మ అంటది అందులో ఏంటే అలా ఉన్నావు నువ్వు అంటది. ఎందులో అమ్మ ఎలా ఉన్నానంటే అందులో నాకు నచ్చలేదు అంటది. ఏమో అమ్మ డైరెక్టర్ అలాగే చేయమన్నాడు, అలా చేశానండి. మా అమ్మగారు కొన్ని ఒప్పుకోదండి. ఆవిడ బెస్ట్ క్రిటిక్ మీకు? బెస్ట్ విలన్ అండి. బెస్ట్ విలన్? బెస్ట్ విలన్, బెస్ట్ క్రిటిక్, బెస్ట్ ఫ్రెండ్. విలన్ ఎలా చెప్పండి? విలన్ అంటే అండి ఎవరిని ఏం అనకూడదు, కంట్రోల్ చేస్తూ ఉంటారు. కంట్రోల్, మా అమ్మ కంట్రోల్, ఇప్పుడు కూడా కంట్రోల్ అండి. ఇప్పుడైతే తిట్టేస్తాను అప్పుడప్పుడు. ఇంకా వయసు అయిపోయింది, మనసుల్లో ఉన్న అలా ఉండు ఇలా ఉండు అంటాను. మనసుల్లో ఏం లేదు, నడుస్తుంది ఆవిడ పాటికి. ఆవిడ అంటే పిల్ల చేయి దాటిపోయింది, అసలు చెప్పిన మాట వింటలేదు. మీరందరూ నవ్వుతున్నారు కదండి, నేనైతే ఇలా ఏంటమ్మా ఇలా ప్రాణం తీసేస్తావు. నేను సెట్కి వెళ్ళి ఇప్పుడు కూడా వచ్చి చెప్పాలి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారంటే ఏమో నేను నువ్వేమన్నా తప్పు చేశావేమో, నీకు తెలియలేదేమో అంటదండి. దానివల్ల కూడా చచ్చుపడ్డానేమో నాకు కూడా తెలియదండి. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కాదండి, మంచి మదర్. మా మదర్ అందరికీ వెళ్ళినాయి, మా ఇంట్లో అందరినీ కంట్రోల్ చేస్తాయి. ఆర్థిక స్వాతంత్రం అన్న ఉందా అది మీ అమ్మగారు? ఆర్థిక స్వాతంత్రం అంటారండి, నేను పెద్ద స్వతంత్రం తీసుకోలేదండి. ఎందుకంటే చెడిపోతారు, నా ముందు దారి తప్పిన వాళ్ళు చాలామందిని చూసి మనం ఇలా ఉండకూడదు అనేది ఉంది కాబట్టి. ఒక కంట్రోలర్ ఉంది కదా, ఆవిడకి ఇచ్చేసి అమ్మ ఒక 1000 రూపాయలు ఇస్తావా. ఇప్పుడు అడగట్లేదు లేండి, అప్పుడు అడిగేదాన్ని. నేను నాటకాలు వేసేటప్పుడు కూడా అన్నీ మా అమ్మకి నేనే తీసుకుంటానండి, మా అమ్మకి ఇచ్చేస్తాను. తీసుకోవడం, మీరు రెమ్యునరేషన్ ఇచ్చారనుకోండి నేను తీసుకుంటాను. అక్కడ ఇవ్వండి అన్న నేను, ఒక సెక్రటరీకి ఇవ్వడం అట్లంతా లేదు, నాకే ఇవ్వాలి. తీసుకుని మా అమ్మకి ఇచ్చేసాను అనుకోండి, అందులోంచి అడిగి తీసుకుని వాడుకుంటాను నేను. నా దగ్గర పెట్టుకోనండి, ఎందుకంటే రెండు నిర్వహణలు మన వల్ల అవ్వవు. నేను ఇంకా సెట్కి వస్తే ఇల్లు మనకి సెకండరీ అండి. అదే మీకు ప్లస్ అయిందేమో అన్ని బాధ్యతలు. బాధ్యతలు మా అమ్మాయి చూసుకునేదండి, కష్టమో సుఖమో ఆవిడే చూసుకుంది. పారేసిన ఆవిడే, దాచిన ఆవిడే, అన్నీ ఆవిడే. ఇంకా కూడా మా అమ్మగారికి అప్పుడప్పుడు చెప్తా లెక్కలు, లెక్క చెప్తా. అందుకని నాకు పెద్దగా దేవుడు అని ఎక్కువ నమ్మను. ఏదో నా వల్ల తెమలని పని ఉన్నప్పుడు బా బాబా నువ్వు చూడు బాబా అంటాను. నా వల్ల అవ్వదు అనుకుంటే ఇష్టదైవం బాబా. ఆ బాబాను కూడా శ్రీలక్ష్మి అంటించిందండి నాకు. ఆర్థిక నిర్వహణ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీకు సంబంధించిన చాలా విలువైన భూమి ప్రభుత్వం ఏదో వాళ్ళ ప్రాజెక్టు కోసం తీసేసుకుంది, దానికోసం మీరు పోరాడి పోరాడి వదిలేశారంటారు, నిజమే? పోరాటం అంటే పెద్ద పోరాడలేదండి. మా తమ్ముడు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని అడుగు, రాజశేఖర్ నే పోరా నేను వెళ్ళి అడగను, ఆ పక్కన కూడా ఇచ్చేయమంటారు, ఎందుకు తలకాయ నొప్పి. ఎన్ని ఎకరాలు పోయా? 2.5 ఎకరాలు ఎంత వేశారండి? 275 ఎకరాలు. అప్పట్లో బాగా రేటు ఉందండి, ఎకరం 1-1.5 కోట్ అలా ఇళ్ల స్థలాలకు వేసే దగ్గరలో ఉంది అది. కంకిపాటలో అండి అది. అంతవరకు పేదలకు ఇవ్వడానికని అందరూ తీసామన్నారు, హైకోర్టులో ఇంకా నడుస్తున్నట్టుందండి. పేదలకు ఇవ్వలేదా?
ఏమండి మాగాణి భూమిలో పేదలు ఏం గుడిసెలు వేసుకుంటారు చెప్పండి? అయినా కూడా అన్నారు, మా తమ్ముడు అన్నాడు, అరే హైకోర్టులో వేస్తానంటున్నా 1,000 మందైతే వస్తుంది, మంది కాకపోతే వాణన్నారో బేడద్దున మనకు, 1 కంటే 10 పైసలు ఎక్కువ ఇస్తాడు కదా గవర్నమెంట్ అయినా, పోనీ 100 దీపాలు వెలుగుతాయి ఏముంది, ఎవడు గుడిసేసుకున్న దీపం పెట్టకుండా ఉండడు కదండి. అంతే అంతే, ఈ 100 గుడిసెలు ఉన్నది మా పొలమే అని చెప్పుకోవచ్చు, డబ్బులు తీసుకుని కూడా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. వాళ్ళని వెళ్ళిన నేను రిక్వెస్ట్ చేయనురా, నాకు నేను రిక్వెస్ట్ చేయనండి, దేనికి అప్లికేషన్ పెట్టను, నా కోసం పెట్టను, మీకేమన్నా సహాయం అనుపూర్ణ గారు పలాని వాళ్ళు చెప్తే అవుతుందండి అంటే మీకోసం వెళ్ళి అడుగుతాను, మీకు ఉపయోగపడుతుందంటే అడుగుతానండి. నేను ఒకవేళ అప్లికేషన్ అడిగినా నాకు ఉపయోగించుకునే తెలివితేటలు లేవు, తర్వాత ఇంకేం బిజినెస్లు లేవండి, ఓన్లీ వర్క్ చేయడం, వాళ్ళ 10 పైసలో రూపాయో 10 రూపాయో ఇస్తే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుంటా పోకండా. అందుకని అలాగా ఇంకా కూడా వదలలేదండి భూమి, పండించుకుంటున్నాం మేమే, ఇంకా అమ్మడానికి దీనికి ఎవరికన్నా మా పిల్లలకి ఎవరికన్నా రాయడానికి కుదరదు, ఆ హైకోర్టులో తీర్పు వస్తే కానీ కుదరదు. మరి హైకోర్టు తెలంగాణలో ఉండగా తీర్పు ఇస్తాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్ కట్టి నాకు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు, బట్ పంట అయితే పండించుకుంటున్నారండి, కనీసం అంతవరకు అంతే ఫోన్లేండి, మంద కాంతి అయితే పోతుందే ఉంది. సహజంగా ఆర్టిస్ట్గా సెటిల్ అయినాక ప్రతి ఆర్టిస్ట్కి కలిగే కోరిక ఏంటంటే నిర్మాత అవ్వాలని, అవ్వాలని లేకపోయినా పక్కనున్న వాళ్ళు కొంచెం పుల్లగేస్తూ ఉంటారు, అందులోకి వెళ్ళి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు, చలపతిరావు గారు లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే మీ జోనర్లో చెప్తున్నాను, మీకు అలాంటి అభిప్రాయం కలగలేదా, ఎవరు కలిగించలేదా? కలిగిస్తారు కానండి, మనం ఎంతవరకు ఎగరగలమో చూసుకోవాలి. ఇందులో జనరల్గా బిజినెస్కి బిజినెస్ మైండ్ వాళ్ళే కరెక్ట్ అండి, ఓకే, ఆర్టిస్టులకి బిజినెస్ మైండ్ తక్కువ ఉంటుంది, నా సినిమాలో నేను కనపడాలి, నేను మెయిన్గా ఉండాలి అనే తపన తప్పిస్తే బయటకు వెళ్తే ప్రేక్షకుడు ఎంతవరకు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేవి తక్కువ ఉంటాయి. అందుకని ఆర్టిస్టు నాకు తెలిసి ప్రొడ్యూసర్ అయితే బాగుండదండి, ఆర్టిస్ట్గానే ఉండాలి, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గానే ఉండాలి, ప్రొడ్యూసర్ వేషం వేసిన ప్రాబ్లమే, ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయిన ప్రాబ్లమే. ఎందుకంటే ఆర్టిస్టు ప్రొడ్యూసర్ అయితేనండి పక్క ఆర్టిస్టులతో విరోధాలు వచ్చేస్తాయండి. అలాగా ఎలా అంటేనండి, ఇప్పుడు నేను ఆర్టిస్టు, తీసుకునే అలవాటే, ఇచ్చే అలవాటు తక్కువ కదా, ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా నా సినిమాలో మీరు 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 ఉన్నారనుకోండి, ఒక 5 రూపాయల కంటే ఎమ్మెన్ కిషోర్ గారికి ఎక్కువ ఇస్తే మనకి ప్రాబ్లం అవుద్దేమో, అడగవయ్యా ఎవరినో మధ్యలో పంపిస్తారు, చెయ్యనంటే ఏమన్నా అనుకుంటుందేమో ఈవిడ, ఇంతకాలం నుంచి పరిచయం కదా, సరే కానీ అని ఒక ఇబ్బందితో వస్తారు, ఇట్లా విరోధులు అలా 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 కూడబడతారు. ఆర్టిస్టుగా ఉన్న లవ్ ఎఫెక్షన్ డిజాల్వ్ అవుతుందండి, ఓకే, ఆర్టిస్ట్కి ఇదే అలవాటు ఇది లేదు, ప్రొడ్యూసర్కి ఇదే అలవాటు ఇది, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ప్రేక్షకుల దగ్గర తప్పితే ఆర్టిస్టుల దగ్గర పాపం ఆయనకి చేయి చెప్పే అలవాటు ఉండదు, ఓ పెట్టులో పెట్టుకోవచ్చు, ఓ కవర్లో పెట్టు ఇవ్వడమే అలవాటు. అందుకని ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్, ఆర్టిస్టు ఆర్టిస్ట్, రంగుకు మాత్రమే సొంతం అండి ఆర్టిస్టులు, వ్యాపారానికి కాదు నా దృష్టిలో. నిజమే ఉంటుంది, మీరు చెప్పినట్టే జరుగుతుంది, ఎక్కువ మంది ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లై ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఫెయిల్ అవ్వడం అంటే అండి అందరూ అభివృద్ధిని కోరుకోరండి, ఇప్పుడు ఆయన ఎవరో నన్ను పిలిచి ఒక 50 రూపాయలు ఇస్తున్నాడు అనుకోండి, మీరు 20 రూపాయలు ఇస్తానన్న మొహమాటం తీసేయలేక వచ్చి పనిచేస్తా, వీడు మాత్రం అన్నీ తీసుకుంటాడు నాకు మాత్రం 10 రూపాయలు ఇస్తున్నాడు అనుకుంటానే పనిచేస్తారండి, ఇది కూడా మేలు ఇవ్వదండి. పోనీ దానికి ఆపోజిట్ మైండ్ ఉన్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు సావిత్రి గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడట అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేశారట. ఆ రోజుల్లో అండి ఆవిడ మహాతల్లి, కరెక్ట్గా చెప్పాలి, చూసారా మీరు చేశారా? చూశాను కానీ పెద్దగా చేయలేదు ఆవిడతో, ఆవిడకి బయట ప్రపంచం అప్పట్లో సినిమా వాళ్ళు ఇలా రోడ్ల మీద ఎప్పుడండి వచ్చారు, బయట ప్రపంచం తక్కువ తెలుసు,
తర్వాత ఎంత నిలవందో కూడా ఆవిడకి తెలియదు, ఎంత లాస్ అయ్యారో కూడా తెలియదు. తర్వాత అప్పట్లో ఇప్పుడంతా డిమాండింగ్లు లేవులేండి, ఎక్కువ రోజులు షూట్ చేసిన మూలాన నష్టపోయారు సావిత్రి గారు. బేసికల్గా మంచి మనిషి అని అందరూ చెప్తారు. నేను ఒకటి రెండు సార్లు చూశాను, చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తారండి అన్ని సినిమాలు చేసినా కూడా. నటి అయినాక ఈ సుదీర్ఘ నట ప్రయాణంలో మీకు మధుర క్షణాలు ఏంటి చెప్పండి? ఇప్పటిదాకా నేను ఇవాళ ఒకరోజే బాగుందనేది ఏమి అనిపించల నాకు. ప్రతిరోజు బాగానే ఉంది. బాగుంటుందండి. ఎందుకు, నేను ఒక 10-15 డేస్ ఇంట్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాను ఏంటి నేను ఇలాగ మూట కట్టి మూల పడేసిన ఇడిచిన బట్టల మూటలాగా ఇక్కడే పడి ఉన్నాను, 10 రోజులైంది 15 రోజులైంది బయటకు వెళ్ళలేదు అనుకుంటాను తప్పిస్తే చాలా ఆనందమైన అని ఏమి ఆలోచించలేదండి. ఎందుకు, బాగానే ఉందిగా వచ్చినప్పటి నుంచి. వెతుకులాంటుంటే ఇదేదో బాగుంది అనుకుంటారు, కానీ నేను అసలు వెతకనే లేదు. నేను నా పాటికి నేను చిన్న రెమ్యునరేషన్తో నాటకాలు వేసుకునేదా. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. అసలు నాటకంలోకి ఎలా వచ్చారు, ఎలా చేశారు? నాటకంలోకి ఎలా వచ్చానంటారండి, మా కుటుంబంలో కొంచెం చిన్న ప్రాబ్లంలు ఉండి మేము తెనాలికి వెళ్ళాం. అసలు ఊరు విజయవాడ? విజయవాడ. విజయవాడ నుంచి తెనాలి. తెనాలి. తెనాలిలో ఇలాగా వీధుల మీద అరుగులు ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు సాయంత్రం అయితే. ఇప్పుడు కదా పోకిరి అబ్బాయిలు ఎక్కువయ్యారు, అప్పట్లో పోకిరీలు ఎక్కడున్నారు మామూలుగా ఉండి అందరు కూర్చుంటే కోటినాగయ్యని ఒక అతను చెలికత్తెల వేషాలు అవి ఇవి వేసేవాడు. అప్పట్లో పౌరాణికాలే ఎక్కువ ఉండేవండి, రామాంజనేయ యుద్ధం అవి ఇవి అన్నీ ఉండేవి. తెనాలిలో అతను వెళ్తా వెళ్తా, ఈ పాప ఎవరమ్మా అంటే మా అమ్మాయే అంది. మా అమ్మ నాటకాల వేషాలు వేయించకూడదు అంటాడు, అంటే కొంచెం ఒక టైప్లో ఉంటాడు అనమాట మనిషి. అంటే దానికి ఏం చేత అవుతుంది, స్కూల్కి వెళ్ళమంటేనే వెళ్ళదు అది, వద్దులే. కాదమ్మా, ఒక నాటకంలో ఒక అమ్మాయిని పెట్టుకున్నారు, పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, అందుకని వాళ్ళకి ఒక ఇద్దరున్నారు అందులో అమ్మాయిలు, ఈ పాప అయితే బాగుంటుంది. అప్పటికి నాకు ఓ 13 ఏళ్ళు ఉంటాయేమో అండి, ఈ పాప బాగుంటుంది, వాళ్ళే అన్నీ చూసుకుంటారమ్మా. అంటే ఏం రాదయ్యేదానికి, డైలాగులన్నా చదువుకోవాలి కదా, అంత పరిజ్ఞానం కూడా లేదు. ఎలాగా, నేను కొంచెం ఇన్నోసెంట్గానే ఉండేదాన్ని. ఎలాగా అంటే వాళ్ళే నేర్పించుకుంటారమ్మా. చదువు వచ్చిందా అప్పటి? చదువుకుంటున్నానండి, కానీ మనకి ఈ నాటకాలు ఇవన్నీ అవి కష్టం కదండి, అవి ఒక పేర్లు ఉంటాయి. ఈ పక్కన సీతారాముడు, నేనా 8th వరకు ఏమో వెళ్ళానండి, అది కూడా దుమ్మాలు దుమ్మాలే అండి, ఎగ్గొట్టుకుంటానే వెళ్తా. పెద్ద ఏమో అప్పుడు కూడా ఈ బెజవాళ్ళలో ఉన్నప్పుడు మాకు బరిగొడ్లన్నీ ఉండేవి, పాలు తీసుకుని వెళ్ళేదాన్ని నేను. ఎక్కడ బందర్లాకుల దాకా వచ్చేదాన్ని, మేము కృష్ణలంకలో ఉండేవాళ్ళం. అక్కడ శేష్ కుమార్ వాళ్ళని పౌరాణిక నాటకాలు పొద్దున్నే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు హార్మోని పెట్టుకుని పద్యాలు ఆ కిటికీ పట్టుకుని పాల మాట ఎట్టన్నా ఉండండి, అది చూసి 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 ఎప్పుడన్నా ఇలా పాడాలి, ఎప్పుడన్నా ఇలా పాడాలి, ఏమీ తెలియదు. బట్ ఏదో ఆ మధురమైన ఆ పద్యాలు విజయాలు పాడుతుంటే అలా చూసుకుని అలా నిలబడి ఆ లేటుగా పాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు మా అమ్మాళ్ళకి చెప్పి మా వాళ్ళందరూ నన్ను కొట్టి నాటకం ఎక్కడన్నా ఉందంటే వెళ్ళిపోయేదాన్ని అండి. నాతో ఏమన్నా పని చేయించుకోవాలంటే గవర్నర్పేట సెంటర్లో ఏంటో పందిళ్ళు వేస్తున్నారే అనేవాడు మా నాన్న. పందిళ్ళు వేస్తున్నారంటే నాటకమేమో, బాలనగమ్మ మహా ఇష్టం అండి నాకు. అప్పుడు సంగు, అలాగా ఒక మాయల పకీరు, అప్పుడు అది ఏదో అక్కడ వెళ్ళి సగం వరకు చూసి అక్కడే పడి నిద్ర, మా వాళ్ళు వచ్చి ఎత్తుకుని తెచ్చుకునేవాళ్ళు. పని చేయించుకోవాలంటే ఇలా మోసం చేసేవాడు నన్ను. ఇంట్లో ఏమన్నా పని అనుకోండి, అస్సలు ముట్టుకునేదాన్ని కాదు. అక్కడ ఏంటో పందిళ్ళు వేస్తున్నారే, ఏంటో మరి ఏమన్నా నాటకాలు వేస్తారో ఏంటో అనేవాడు మా నాన్న. సాయంత్రం నాటకానికి వెళ్ళిపోవాలి కదండి, బందరకాల అవతలకి. మేము బందరకాల యువతల, ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి తెలుసండి. ఇప్పుడు ఊరంతా పందిళ్ళు వేసినట్టు వేశారు వంతెనలో. మా చిన్నతనంలో ఆ బందర్లాకుల దగ్గర ఒకటే వంతెన ఉండేది, దాని నుంచి తిరిగి అలా వెళ్ళాలి గవర్నర్పేట వెళ్ళాలంటే. ఓకే, అలా కష్టపడ్డానండి చూసి చూసి. వెయ్యాలనేది లేదు, వెయ్యాలనేది పాపం ఇతను, ఈ కోటినాగయ్య అనే అతను. ఫస్ట్ నాటకానికి, ఫస్ట్ నాటకం అది మన
పాలేరు నాటకం బోయి భీమన్న గారిది. దాని తర్వాత పినిశెట్టి శ్రీరామూర్తి గారిది పల్లెపడుచు. అప్పుడు అవే 13 ఏళ్ల వయసులోనే. అందులో ఏంటంటారండి, చదువుకుంటానికి వెళ్ళే ఒక జమీందారు గారి అమ్మాయి. ఆ తర్వాత పెద్దదవుతుంది, లంగావోణీలు వేసుకుంటుంది. ఈ అమ్మాయి దగ్గర పాలేరుగా ఈ పుస్తకాలు అవి మోసుకొచ్చేవాడు కలెక్టర్ అవుతాడు. బడి బయట కూర్చుంటాడు కదండి, కూర్చుని ఆ పాఠాలన్నీ విని 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 వాడు కొంచెం అటా అటా చదువుకుని వాడు కలెక్టర్ అయి వస్తాడు. ఆ కలెక్టర్ని ఆ రోజుల్లో కులాంతర వివాహం, ఈ అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంటుంది. అది క్యారెక్టర్. ఓకే, అందుకని నేను ఎంటర్ అయ్యాను. ఎందుకంటే ముందు లంగా జాకెట్లు, చాలా ఎమోషన్. 13 ఏళ్ళకి అర్థం చేసుకున్నారు నేర్పి అయితే చెప్పాను కదండి, 15-20 రోజులు సైకిల్ మీద ముందు ఆ కర్ర ఉంటుంది కదండి, ఇప్పుడు కదా సీట్లు వేస్తున్నారు, ఆ సైకిల్ మీద కూర్చుని 15-20 కిలోమీటర్లు అండి ఆ రిహార్సల్ చేసే ఊరు. ఎవరన్నా వచ్చి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళారు. నాటకాలకి రిక్షాలకి ఖర్చు పెట్టినంత డబ్బులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. సంక్రాంతి పండగకి వాళ్ళ నాటకం అండి. నేను డిసెంబర్ నెల నుంచి రిహార్సల్కి వెళ్ళి 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 ఆ డైలాగ్ ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా నిలబడాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి 20 రోజులు పట్టిందండి. ఆ 20 రోజులు చిలకలాగా వాళ్ళు ఏం నేర్పించారు అవే స్టేజ్ మీద. బేసిక్గా ఇష్టం ఉండటం వల్ల కానీ థ్రిల్ అండి చెప్తున్నాను. ఆ ఫస్ట్ నాటకం వేసినప్పుడు ఒక థ్రిల్ అన్నమాట. ఇలా చూస్తే అందరూ జనమే, జనానికి మనం ఎంతే కనపడతాం కానీ మనకు కనపడతారు కదండి అందరూ. అంత జనాన్ని చూస్తే అబ్బా ఎంత బాగుందో, మనం ఇంకెప్పుడైనా జీవితంలో ఇలాగే ఉండిపోవాలనుకున్నానండి. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూడాలి. మా అమ్మ ఇంకా చాలు అంటే, లేదమ్మా నేను ఇందులోనే ఉంటా, నేను ఇలాగే నాటకాలు వేస్తాను. వాళ్ళు 25 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ అండి. లైఫ్లో ఫస్ట్ నేను 25 రూపాయలు అండి అంటే ఇప్పుడు కూడా ప్రేమిస్తానండి 25ని. 100 రూపాయల కంటే 25 రూపాయలని ఎక్కువ ప్రేమిస్తాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అది. అంటే తెలియని వయసులో అదొక థ్రిల్లు, అది థ్రిల్ అని ఇప్పుడు మీరు అడిగాక గుర్తొస్తుంది నాకు. ఆ జనాన్ని ఆ నాటకం అవన్నీ, అది మాత్రం పాప కోటినాగయ్య అని అతనికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతే అండి, అలా వరుసనే. నేను చాలా సన్నగా చక్కగా ఉండేదాన్ని ఏమో అండి. అప్పుడు నాటకాలకి ఇంత ఏదో కొంచెం ఒకలాగా ఉండే మనుషులే వచ్చేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు. అందుకని ఇంకా పిలవడం మొదలుపెట్టారు. అలా 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 1500, 2000 నాటకానికి తీసుకునేంత అన్నీ ఈ సాంఘిక నాటకాలే. సంధ్యారాగంలో శంఖారావం భయం, ఆత్రేయ గారి భయం, చాలా శ్రీమంతుడు, ఇట్లాంటివన్నీ చాలా నాటకాలు ఒక 7-8 ఏళ్ళు బాగా బిజీ చేశానండి. మధ్యలో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. సినిమాకి 5 ఏళ్ల తర్వాత పిలిచారండి. అదే మీ పిలిచే క్రమంలో దాసనారాయణరావు గారు అసిస్టెంట్, ఒక డైరెక్టరు. అసిస్టెంట్ కాదండి, మా ఆయన పత్రికలో పనిచేసేవాడు, మీకు పరిచయం లేదు. రెడ్డి గారు అట్ట కదా? కాదు కాదండి, జగదీష్ అని అతను. అతను ఏం చెప్పాడంటే, ఉమా ఉమా ముందు నవశక్తి గంగాధరరావు గారి సినిమా హీరోయిన్ నీడలైనాడదని నూతన్ ప్రసాద్ గారు, నేను ఒకసారి ఎంటర్ అయ్యాను. ఆయన నా హస్బెండ్, నేను వైఫ్, ఈ ప్రభా హీరోయిన్ నా చెల్లెలు. మా ఇంటికి వచ్చి పాడు చేయబడుతుంది అన్నమాట. ఆ తర్వాత మా కుటుంబం కనపడదు, ఈ అమ్మాయి రోడ్డును పడుతుంది, నరసింహరాజు కాపాడటం, ఇవన్నీ కథ నీడలైనాడదని. ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త అని బాలచంద్ర గారి సినిమా, అది సొల్లద్దాన్న నిక్కిరేన్. దాంట్లో ఒక శ్రీవిద్య క్యారెక్టర్ నాది. తర్వాత వచ్చి మన ఈవిడ జయసుధ క్యారెక్టర్, జయసుధ క్యారెక్టరును ఈ క్యారెక్టర్ కలిపేశారు. ఎందుకు కలిపారంటే, ఫ్రెండ్ కోసం హీరోయిన్ సాక్రిఫైస్ చేస్తే బాగుండదు అని తెలుగు వాళ్ళు ఒప్పుకోరు, అక్క కోసం అంటే పర్వాలేదని. నేనేం చేస్తానంటే, ఒక జమీందారుగా ఉన్న అతనికి పెళ్లి చేస్తారు, అతను పెద్దగా పట్టించుకోడు. ఈవిడ ఈ నరసింహరాజు ట్రాప్లో పడుతుంది, ఈ సామాన్లు నగల గగలు సర్దుకుని అతనితో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ వచ్చి అక్క జీవితాన్ని కాపాడి అది నరసింహరాజుతో అటాచ్ అవుతుంది. అలా ఒక క్యారెక్టర్ పెట్టారు. కళ్ళజోడు ఉంటుంది, నత్తి ఉంటుంది నాకు ఆ క్యారెక్టర్. అది కూడా హీరోయినే, ముగ్గురు హీరోయిన్లు అండి. పాటలు పాడే ఆనంద్ వైఫ్ ఒక హీరోయిన్, సుజాత. ప్రభ ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్. ఈ సెక్రటరీలో ఫ్రెండ్ రోల్ ఎట్లా వచ్చింది? ఆ సినిమా నాటకాల్లో చేస్తున్న రోజుల్లో నాయుడు గారు వాళ్ళు విజయవాడకి వస్తారు కదండి,
డిస్ట్రిబ్యూటర్లు అక్కడే కదా ఉన్నారు. ఏదన్నా మీటింగులు పెట్టినప్పుడు అంతా పిలుస్తారు మమ్మల్ని అందరూ, గ్యాదరింగ్ కావాలిగా. ఈ లోకల్ కళాకారులందరినీ పిలుస్తుంటారు. అలాగా కాటర్గడ్డ నర్సయ్య గారు అని ఆయన పరిచయం చేశారు, ఈ అమ్మాయి ఉమా అని, మంచి స్టేజ్ ఆర్టిస్టు, ఏమైనా వేషాలు ఉంటే ఇవ్వరాదు, ఈ అమ్మాయిని కూడా పిలవరాదు అని ఆయన పరిచయం చేశారు. సార్ పరిచయం చేస్తే అట్లా దానికి కూడా మేకప్ టెస్టు, అది ఒక సీన్ దీనికి కూడా ఒక సీన్ ఇవ్వనే ఉండి, రెండు సీన్లు ఇవ్వండి. ఆ రోజుల్లో డెడికేషన్ ఉండేదండి ఈ క్యారెక్టర్. నేను చెప్తున్నాక ఇప్పుడు 5-6 రాసుకుంటున్నారు ఒక క్యారెక్టర్కి. అప్పట్లో ఒకళ్ళో ఇద్దరు అనుకుంటే వాళ్ళకి మేకప్ టెస్టులు చేసి ఎవరు సూటబుల్గా వాళ్ళ కంటికి అనిపిస్తే వాళ్ళనే ఉంచేవాళ్ళు. మేకప్ టెస్ట్ లేకుండా ఉండేది కాదు, ముందు మేకప్ టెస్టు. వాళ్ళు ఏం గెటప్ అనుకున్నారు, ఆర్ట్ డైరెక్టర్ వేసి ఇచ్చిన గెటప్, ఆ పేపర్ పెట్టుకుని మనం రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో తీసి ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఈ సైడు ఎదురు తీసి ఆ ఫోటోలు ఇవన్నీ టేబుల్ మీద ఉంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెన్ ఇంతమంది కలిసి సెలెక్ట్ చేసేవాళ్ళు. అసలు అధికారికంగా ఫస్ట్ సినిమా కెమెరాను ఫేస్ చేశారంటే ఏ సినిమా చెప్తారు? నీడలేనాడదే ఫస్ట్. ఆ తర్వాత అదే ఎందుకో మరి కొద్ది రోజులు ఆగింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమా ఒకటి చేశాను. తర్వాత శుభోదయమా? విశ్వనాథ్ గారు శుభోదయం కాదండి, శారద. శారద, శారద తర్వాతే శుభోదయం. శుభోదయంలో కూడా మంచి రోల్ మీద క్యారెక్టర్. శుభోదయంలో మంచి వేషం, మేకప్లే లేవు. మేకప్ లేవా? లేవు. ఓకే, మేకప్ లేదండి. చక్కగా మంచి కాటన్ శారీస్ మీ పాత్ర చేసిన స్టైలింగ్ కూడా చాలా బాగుంది. అదే చెప్తున్నాగా నేను, సాక్షి రంగారావు గారి దగ్గర నుంచి అల్లు రామలింగయ్య గారు అందరూ అందరితో క్యారెక్టర్లు చేసి 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 అలా అలవాటు అయిపోయింది నాకు. ఎంత అలవాటు అయినా కూడా అండి, రేపు కొత్త వేషం, కొత్త సినిమాకి కొత్తగా వేషం వెళ్తున్నానంటే ఈరోజు రాత్రి అదేదో పురుగు మెసిలినట్టు ఉంటుంది నాకు, నిద్ర పట్టి చావదు. రేపు పొద్దున్న మనం ఆ సెట్కి వెళ్తాం, ఆ డైరెక్టర్ మనం చేసింది దాచుతుందో లేదో, ఆ క్యారెక్టర్ అలా ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటే ఇట్లా ఆలోచించుకుంటా ఫస్ట్ డే ఆ తడబాట ఇంకా ఉందండి. మళ్ళీ నవ్వుకుంటాను నేను, ఆ అమ్మాయి ఓకే అని చెప్పి మనం రెడీ అవ్వగానే వెళ్ళి కనపడేస్తానండి. ఓకే అమ్మ అనగానే ఒక థ్రిల్, అమ్మయ్యా చిన్నపిల్లాడైనా మనం ఏం అనిపించుకోకుండా బయటకు వచ్చాం, నాకు ఫీలింగ్. అందుకని ప్రతిరోజు కొత్త రోజే. ఒక క్యారెక్టర్కి ఎంటర్ అయితే 1-2 తర్వాత అండి క్యారెక్టర్ బ్రెయిన్లో అలా ఉండిపోతుంది. ఆ సినిమా ఫినిష్ అయిన దాకా మనం అదే టైప్లో పనిచేస్తాం. ఎంటర్ అవ్వబోయేటప్పుడే కొంచెం భయంగా ఉంటుంది, ఇప్పటికి కూడా భయం ఉంది నాకు, చిన్న భయం. ఎందుకంటారండి, అది ఎంత కాదనుకున్నా 30-40 ఉండే ప్రింట్లు ఏమంటారు. అవును, అందుకని మనం భయభక్తులతో చేయగలిగిన మేరకు చేయగలిగితేనే సక్సెస్గా ఉంటుంది. ఆ భయం ఒకటి ఎప్పుడు ఉంటుంది. ఈ భయం ఎందుకు వచ్చిందని అడిగితే, అమ్మాయిలు జాగ్రత్త షూటింగ్ చేస్తున్నాం, ఎవరో పార్టీకి పిలిచారు. పార్టీకి పిలిస్తే మేము అందరం పడిపోయాం. నెక్స్ట్ డే ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అప్పుడు నేను కొత్తే కదండి, అందరినీ పిలిచారు. పిలిచి అలా వరుసను నిలబెట్టారు, ఏమ్మా మీరు రిక్షాల్లో ఎక్కి అలాగే ఎవరో భోజనాలు అంటే అందరూ వెళ్ళిపోయారు, మేమెంత రిస్క్ చేసి సినిమా తీస్తున్నాం, అప్పుడు ఫిలిం కదండి బోల్డ్ రేటు. తర్వాత మీరు వచ్చేటప్పుడు ఏమన్నా జరిగితే, వెళ్ళిన చోట ఏమన్నా జరిగితే నష్టం మీకు. మద్రాసులోనా కాదండి, గుంటూరులో అమ్మాయిలు జాగ్రత్త షూటింగ్ చేస్తున్నారు, ఎవరో భోజనానికి పిలిచారు, ఆర్టిస్టులు అందరినీ పిలిచారు. పిలిస్తే వెళ్ళాం. పిలిస్తే నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ గారు గంగాధరరావు, నవశక్తి గంగాధరరావు, ఆయన ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అంట. అందుకని ఆ జాగ్రత్త ఉండిపోయింది. అందుకని ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండమ్మా, ఎవరు సినిమా ఒప్పుకున్నా సినిమా ఫినిష్ అయ్యే వరకు మీరు మీ సొంతం కాదు, మా సొంతం. లాజికే కదా, కరెక్టే. నా కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు పిల్లల్ని ముద్దించకూడదు, ఎత్తుకోకూడదు, దగ్గరికి రానివ్వకూడదు. పిల్లలకి ఏం తెలియదు, మొహం మీద గీకారనుకోండి, ఈ గీత పోవడానికి ఎన్ని రోజులు పట్టు, మేము నీకోసం ఆగలేం కదా. అందుకని మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా మేనేజర్తో చెప్పండి, కార్ ఇచ్చి పంపిస్తాడు. మాకు చెప్పకుండా మీరు గెస్ట్ హౌస్లోంచి బయటకు రాకూడదు.
అని చెప్పారు. అది ఉండిపోయింది బ్రెయిన్లో. ఎప్పటికి కూడా అని అంటే రేపు షూటింగ్ అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఏమైనా పిలిచిన ఎంత ఆత్మీయమైన ప్రోగ్రామ్ అయినా వెళ్ళను నేను. ఆయనే చెప్పారండి, కళ్ళు పీకిపోతాయి, నిద్ర చాలదు, ఆ పీకిపోయిన కళ్ళు, ఒక కన్ను చిన్నది ఒక కన్ను పెద్దది కనబడుద్ది స్క్రీన్ మీద, చూసేవాళ్ళు మెచ్చుకోరమ్మా, మీరు అలా వెళ్ళకండి, దానికన్నా ఒక రోజు పెట్టుకోవాలి. ఇలాగ షూటింగుల మధ్యలో వెళ్ళకపోయి షూటింగ్ కమిట్ అయితే హౌస్ ఆఫ్ అరెస్ట్ అండి. మీరు మీరు కాదు, ఎవరికైనా ఎనీ ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి కష్టం కలిగేలా మనం ఉండకూడదు కదండి. మనం ఈ ప్రయత్నం అంతా చేసుకున్న ప్రయత్నం అంతా మనం అభివృద్ధికి వచ్చేసాం, ఇప్పుడు మన ఇష్టం అనుకోకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ వరే మనం, ఏ సినిమా ఒప్పుకున్నా. పైగా ఒక గంట అండి వెళ్ళొస్తానండి అని అడిగాల బట్టి ఇప్పటికి లేదు, ఆయన చెప్పింది అలా ఉండిపోయింది నాకు బ్రెయిన్లో. ఆ ప్రొడ్యూసర్ గారు పుణ్యాత్ముడు, ఆయన పైకి వెళ్ళిపోయారు, ఏ తల్లికి పుట్టాడో తెలియదు కానీ నాకు ఆ జ్ఞాపకం ఉండిపోయింది. నిజమండి, డెడికేషన్ ఉండేది పాత రోజుల్లో. స్వర్గం నరకం రోజులు గుర్తున్నాయా? ఆ ఉన్నాయండి, స్వర్గం నరకం రోజులు కూడా గుర్తున్నాయి. ఆ హీరో గారికి మీరు, మోహన్ బాబు గారికి మీరు హీరోయిన్, తర్వాత కాలంలో తల్లిగా కూడా వేశారు. అవును, అసెంబ్లీ రౌడీ. ఏమిటి మీ ఫీలింగ్ ఆయన చూస్తే? ఏ ఫీలింగ్ ఉండదండి, అప్పుడు ఆయన అప్పుడే హీరో వేస్తున్నాడు అనుకున్నారా మోహన్ బాబు గారు అంత స్థాయికి వెళ్తారని? అనుకున్నానండి, ఎందుకంటే నాకు ఎవరన్నా మేకప్ చేసుకుని రెడీ అయిపోతే ఆ మనుషులను చూస్తాను, నా మైండ్లో ఒకటి అనిపిస్తుంది, వీళ్ళు చాలా కాలం ఉంటారు, చాలా కాలం పనికొస్తారు వీళ్ళు అని అనుకున్న ప్రతి వాళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీ. ఎవరెవరు చెప్పండి? మురళీమోహన్ గారిని అనుకున్నా అండి నేను, మేము నాటకాలు వేసేవాళ్ళు మురళీమోహన్ గారు, వారు కూడా విజయవాడే కదా, ఆయనతో కూడా నాటకాలు వేశాను నేను, రాజబాబు గారు అప్పుడు ఆయన పేరు. ఆయన అనుకున్నాను చాలా కాలం ఉంటాడు ఈయన ఇండస్ట్రీలో అని, మోహన్ బాబు గారిని అనుకున్నాను. తర్వాత ఈ మేకప్ టెస్టులు చేసినప్పుడు ఎవరెవరు ఉంటే చూస్తానండి నేను, నేను అలా చూసి అంచనా వేసుకు చాలా కాలం ఉంటాడు ఈయన ఆర్టిస్ట్, ఏ వేషం అన్నా వేయనివ్వండి అది వేరే విషయం. మోహన్ బాబు గారికి విగ్గు పెట్టగానే బోల్డ్ అంత అందం వస్తుందండి. ఓకే, అప్పుడు ఆ గెటప్కి మేకప్ వేసి విగ్గు పెట్టగానే అనుకున్నాను, ఓ ఇతను చాలా కాలం ఉంటాడు ఆర్టిస్ట్గా అని. అప్పుడు ఏం తెలియదు కానీ పెద్దగా మనకి మనకి మనసు కనిపిస్తుంది. నేను ఎవరైనా ఆర్టిస్టులు టెస్ట్ మేకప్లు అంటే మేకప్ వేసినప్పుడు చూస్తా అండి వెళ్ళి, ఈ గెటప్ వీళ్ళు బాగుంటారా. ఒకసారి రంగనాథ్ గారిని అప్పుడే హీరోగా మానేసి గెటప్లకు వస్తున్నారు, ఇలా చూస్తున్నాను నేను వాళ్ళ మేకప్, నేను నన్ను ఇలా చూస్తున్నాడు. అతనేమనుకున్నాడు మనసులో, సరే ఏంటమ్మా రంగనాథ్ గారిని అలా చూస్తున్నాను, కాదండి ఈ గెటప్కి ఎలా ఉన్నాడు ఈయన, ఎంతకాలం ఈ గెటప్తో ఇండస్ట్రీలో ఉంటారని చూస్తున్నాను, అదేంటమ్మా అన్నాడు ఆయన. అంటే ఆయన ఫాదర్ క్యారెక్టర్ బాగుంటాడు అనిపించింది నాకు అప్పుడే, ఒక గంభీరమైన ఫాదర్కి. వెరీ గుడ్, హీరో కన్నా ఆయన ఎక్కువ కాలం ఫాదర్గా ఉన్నారు. అంటే మనకి కొంతమందిని చూస్తే ఏ వేషానికి పనికొస్తాడు ఇతను, పాపం ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఇప్పుడు ఈ వేషం, ఈ యంగ్ వేషం అయిపోయిన తర్వాత పెద్దగా వేషాలు లేవనుకో, ఫాదర్కా బ్రదర్కా బావకా దేనికి పనికొస్తాడు ఇతను అని ఒక ఆలోచన వస్తుందండి నాకు ఎవరిని చూసినా. ఆడవాళ్ళని పెద్ద మనం గవనించం కానండి, మగపిల్లలు ఎక్కువ ఆపోజిట్ సైన్స్ కదా, ఎవరైనా అంతే కదా ఆడవాళ్ళు. అలా అనుకుంటానండి, అనుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు, ఎందుకో నా మనసుకు అలా అనిపిస్తే ఉంటారు. నేను అలా రఘుబాబుని అనుకున్నాను, మేము మురారి సినిమా చేస్తుంటే ఒక సీను రఘుబాబు యాక్ట్ చేశాడు, నాకెందుకో చాలా కాలం ఉంటాడు వీడ ఇండస్ట్రీలో రఘుబాబు అనిపించింది. అప్పుడు గిరిబాబు గారికి ఫోన్ చేసి, ఇంకా మీరు బాగా రెస్ట్ తీసుకోండి, మీ కొడుకు దున్నుతాళ్ళే బాగుంటాడు, ఏదో అనిపించింది చెప్పానండి. అలా ఎవరినన్నా అనుకుంటే ఉంటారు చాలా కాలం, బట్ నా మనసుకు అనిపిస్తే మాత్రం నేను అనుకుంటే వీళ్ళు ఉంటారు చాలా కాలం ఉంటారు, బాగున్నాడు గెటప్కి అనుకుంటే ఉన్నారండి. స్వర్గం నరకంలో నేను అనుకున్నది మోహన్ బాబు గారిని ఒకరిని, ఇంకెవరిని అనుకోలేదండి. మోహన్ బాబు గారు కూడా అప్పుడు అంత ఫేమస్ ఏం కాదు, నార్మల్గా ఒక ఇప్పుడు యమునా కిషోర్ గారి లాగా ఆ వేషం అంటే అతను వచ్చాడు, కాకుండా ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆ వేషానికి, బోసుబాబు అని ఒక ఆయన ఇక్కడ సెక్రటరేట్లోనే ఇక్కడ పనిచేసేవాడు అనుకుంటా, మళ్ళీ మురళీమోహన్ గారిని వేద్దామా అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు అప్పట్లో, బట్ ఈయన గెటప్ వేయగానే బాగున్నాడు. సరిపోయారు,
ఇందాక రంగనాథ్ గారి ప్రస్తావన వచ్చింది. రంగనాథ్ గారి అకాల మరణం ఈ మధ్యనే జరిగింది కదా. రంగనాథ్ గారికి మీరు చాలా పేరుగా వేశారు. అవును వేశాయండి, మంచి ఆయన. ఆ విషయంగా ఏం చెప్తారు మీరు? ఏమండి, ఆర్టిస్ట్గా ఒంటరితనం ఆడవాళ్ళు తట్టుకుంటారు కానీ మగవాళ్ళు తట్టుకోలేరు. జబ్బు మనిషో గయ్యాళి మనిషో ఎవరన్నా అవనేమండి, ఏది కాదు ఆయన కదా. వైఫ్ ఉన్నంతకాలం నిండుగా ఉంటుందండి ఇల్లు, ఏమంటారు? అవును, అంటే నేను అనుకుంటున్నాను వాస్తవమే, అందులో డౌట్ ఏమి. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఒంటరితనం ఫీల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఎంత పని వాళ్ళు ఎంత వంట మనిషి ఉంటే కూడానండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుని పోతారు. సహధర్మచారిణిలాగా కాదు కదా. కరెక్ట్. ఆవిడ లేదు అనే ఫీలింగ్ ఆయనకి కొంతకాలం అలా అలా రన్ అయి ఉంటుంది. వాళ్ళు ఆవిడ జబ్బులో ఉండి మంచంలో ఉన్నా కూడా వెళ్ళగానే వచ్చేసారా అనే ఆత్మీయ పలకరింపుకేను, ఏ పలకరింపు లేకుండా ఈయనే తాళం తీసుకుని లోపలికి వెళ్ళడానికి తేడా ఉంటుంది కదండి. కరెక్ట్. ఆ ఒంటరితనంలో అలా జరుగుంటుందండి అనుకుంటున్నాను నేను. ఎంత మేమందరం సెట్లో పనిచేసినా సెట్ వర్కే కదండి. ఆయన ఒక విషయం చెప్పాడు, ఆయనతో నేను ఒక 7-8 యాడ్స్ చేశాను. ఆయన ఒక విషయం చెప్పేవాడు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా వైఫ్ హస్బెండ్ ఇలా క్యారెక్టర్లు వేస్తారు కదా, ఆ సినిమా నడిచినంతకాలం అంట ఒక పొసెసివ్నెస్ ఉంటుందట. ఉంటుంది. అన్నపూర్ణ గారు నాకు వైఫ్ అంటే నా వైఫే అన్నట్టు ఉంటుందండి. ఉండొచ్చండి. మీకు అనిపిస్తుంది? లేదు, మాకు అనిపిస్తుంది అండి. మాకు అనిపిస్తే, ఆడవాళ్ళకి అనిపిస్తే అంతే సంగతులండి. వేరే ఉద్దేశంతో అడగటం? వేరే ఉద్దేశం కదండి, మెంటల్గా డిజాల్వ్ అయిపోతారండి. ఓకే. ఆడవాళ్ళు ఏ అలవాటుకి అడిక్ట్ అయితే బిడ్డల్ని ప్రేమించడం కూడా అడిక్ట్ అవ్వడమే. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉంటారు కాబట్టి చూసుకుని చూసుకుని వీడిని వదలలేదు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా వీడు ఒకటి పెళ్ళం ఒకటి పెళ్ళం వస్తే కూడా భరించలేదు ఒక్కొక్క ఆడది. కరెక్ట్. విమెన్ సైకాలజీ చెప్తున్నారు. ఎస్, కరెక్ట్. అందుకని ఆడవాళ్ళు న్యూట్రల్గా ఉంటేనే లైఫ్ రన్ అవుద్దండి. ఎడిక్ట్ అయ్యారంటే కొలాప్స్ అయిపోద్ది లైఫ్. అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, వీళ్ళు కూడా సఫర్ అవుతారు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అందుకని సినిమా ఇండస్ట్రీలో వేషం వేసుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ ఎవరన్నా అవనివ్వండి, మేకప్ వేసుకుంటే ఈయన హస్బెండ్ అంటే ఆ మేకప్ వరకే. ఆ పలకరింపు ఏమండి అంటాం, అవన్నీ మనం 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 కడుపులోంచే వస్తుంది ఆ మాట. ఈ మేకప్ ఆ రోజు ఈవినింగ్ తీసేస్తాం కదండి, ఇంకా ఆయన ఎవరు మనం ఎవరు వెళ్ళిపోతాం. ఇంకా ఈ అనుబంధాలు ఈ పలకరింపులు అవన్నీ ఏమి ఉండవు. అలా లేకపోతే జీవితం నడవదండి. ఆర్టిస్టులకు మాత్రం అన్నీ అచీవ్ చేసేసారు, వేయిన పాత్ర లేదు. హీరోయిన్ వేశారు, అక్క వేశారు, చెల్లి వేశారు, అన్నీ వేశారు, పని మనిషి వేశారు. అదే, జమీందారిని వేశారు, పని మనిషి వేశారండి, అంతా వేశారు. తెలుగు మాక్సిమం చేశారు, ఒకటో రెండో తమిళ్ చేశారు, హిందీ చేశారు, కన్నడ చేశానండి, కన్నడ కూడా, ఒక హిందీ మూవీ చేశానండి, ఒక మలయాళం మూవీ చేశానండి. సూపర్ మూవీ అండి. అన్నీ చేశారు కదా. ఇక ఏంటి నటిగా అంటే మీరు అంటే నాకే లక్ష్యం లేదు అనకండి, ఇక నటిగా ఇది చెయ్యాలి అని ఏమైనా ఉందా? ఉందండి. ఏంటి చెప్పండి? ఇక డిఫరెంట్ డిఫరెంట్గా ఏదన్నా బామ్మలు ఏదైనా ఒక క్యారెక్టర్ బామ్మే వేయాలని ఉంది. స్టిల్ యు ఆర్ ఎంజాయింగ్? ఎస్ ఎస్. జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు అండి, నాకు జ్ఞాపక శక్తి అంటే డైలాగ్ చెప్పలేను అనుకునే వరకు చేస్తా. నాకే అనిపిస్తుంది, తెలుస్తుంది ఆర్టిస్ట్కి జనరల్గా తడబట్టాలు, వాళ్ళు చెప్తే కూడా గుర్తుపెట్టుకోలేకపోవడాలు, ఇట్లాంటివి ఉన్నప్పుడు మానేస్తా. అంతవరకు చేయాలని కోరిక. గాడ్ ఈజ్ గ్రేట్. ఏం డిసైడ్ చేస్తారు? ఆర్థికంగా మీరు సెటిల్మెంట్ సాధించారు, అది బాగానే ఉంది. అవార్డుల పరంగా మీరేమంటారు? మీకు వచ్చిన అంటే తగిన గుర్తింపే వచ్చిందంటారు? తగిన గుర్తింపు అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఒక 5 వాడు కూడా అమ్మమ్మ అని పిలిచేంత గుర్తింపు ఉంది నాకు. అది ప్రజల్లో అదే అండి. ఎప్పుడు కూడానండి ప్రొడ్యూసర్ ఇష్టమైతే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టరు ప్రేక్షకుడు మనసులో బాతుకుపోతే అదే అవార్డు అండి. నాకు ఎన్నో అవార్డులు ఉన్నాయి ఆ లెక్కలో. ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇష్టం ఉంటే గీసి, ఇష్టం లేకపోతే గీయందని నేను అవార్డే అనను నేను. అంటే నా ఉద్దేశం అండి. ఈ పద్మశ్రీల పటాటోపం అవన్నీ ఏం పద్మశ్రీలు అవన్నీ అండి, వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పనిచేసిన దానికి ఆ సేద తీరడం కోసం ఇచ్చేదని నేను అనుకుంటున్నానండి. ఓకే.
ఎవరినైనా ఏ జనరేషన్ అయినా, ఇంకొక రెండు జనరేషన్లు కూడా నన్ను ఇంకా అమ్మమ్మ అనేవాళ్ళే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి చూస్తాడు నా సినిమా, అప్పుడు తండ్రి కోసం అయినా పిల్లాడు పక్క నుంచి ఇలా చూస్తాడు, గుర్తిస్తాడు నన్ను. కాబట్టి నాకు జనం మదిలో ఎంతకాలం ఉండగలిగితే అవన్నీ అవార్డులే. నాకు ప్రభుత్వపరమైన అవార్డులు రాలేదన్న ఏం బాధలే, అసలు సెకండ్ ఆలోచించరండి. ఎవరికన్నా వస్తే నేను బాధపడను, తర్వాత అభినందించడానికి పరిగెత్తుకుని కూడా వెళ్ళలేను నేను. ఎందుకంటారండి, మన వాళ్లే బోళ్ళ మంది వెళ్ళి అభినందిస్తూ ఉంటారు, వాళ్ళ చేతులు ఇలా ఇలా పీకేసి ఉండే రెండు చేతులు, మనం ఎందుకు ఎక్కడ వెళ్ళి ఎక్కడన్నా కనపడితే అభినందిస్తారు. ఎందుకంటారండి, వాళ్ళు మంచి నటులు, మంచి డైరెక్టర్లు, మంచి మంచి ఉన్నతమైన వాళ్ళు అని మన మైండ్లో ఉంది కదండి. మనం ఎక్కడ కనపడ్డా ఇలా అంటాం, ఏదో ఒక అవార్డు ఇచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాలనే సిస్టమ్ నేను పెట్టుకోను. నేను అలా ఇది లేదండి, నాకు ప్రభుత్వం ఏదో ఇంకా ఎప్పుడో ఇస్తుంది అందుకని ఇంకా ఇండస్ట్రీని పట్టుకుని వేలాడదాం అట్లా కాదు. ప్రేక్షకుడికి చక్కగా కనపడి వాడు విసుక్కోనంత వరకు మనం పనిచేయచ్చండి. ప్రేక్షకుడు విసుక్కుంటే మనం జై హింద్. కొంతమంది ప్రొడ్యూసర్లు జనం మెచ్చుకొని ఆర్టిస్టులు కూడా వేషాలు ఇస్తూ ఉంటారు. అదేమంటే ప్రొడ్యూసర్కి నచ్చారు, ఈ ఆర్టిస్టు ప్రొడ్యూసర్కి నచ్చారు. జనం మెచ్చుకోవాలండి, జనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా కనపడితే ఆర్టిస్ట్ని గుర్తించగలరు. మిమ్మల్ని ఎక్కడో చూసామే అన్నారనుకోండి, వేస్ట్. ఏమంటారు, ఇప్పుడు చాలా సాధనాలు వచ్చాయి, ఇప్పుడు గుర్తిస్తారు అండి. ఒక కాలంలో గుర్తింపులు తక్కువ ఉన్నాయి. స్థూలంగా నా అభిప్రాయం అండి, ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చుని మెచ్చుకునే అవార్డుతో పనే లేదు. ప్రేక్షకుడు ఎక్కడ చూసినా స్టిల్, ఏ ఆర్టిస్ట్నైనా, నన్ను కాదు, పలకరించగలిగిన ఆర్టిస్ట్ ఎవరన్నా ఉంటే అది సూపర్ అవార్డు అండి. ఆర్థికంగా ఎవరో ఒకళ్ళు ఇద్దరు దెబ్బతిన్నారు కానీ అందరూ బాగానే ఉంటారు. ఆడవాళ్ళు దెబ్బతింటారు, ఎందుకంటే వాళ్ళకి సంరక్షకులు కరెక్ట్గా లేక. మీ విషయంలో మీ అమ్మగారు మీకు? మా అమ్మగారు సంరక్షణ, మా అమ్మగారే అండి. మగవాళ్ళు ఆడవాళ్ళ స్వభావం పుట్టుక నుంచి ఎవరో చెప్తే వినే స్వభావమే. మీరు ఆలోచించండి పోను దీర్ఘంగా. ఇప్పుడు మన తల్లి వాళ్ళ తండ్రి చెప్పింది వింటది, ఆ తర్వాత భర్త చెప్పింది వింటది, ఆ తర్వాత కొడుకు చెప్పింది వింటది, ఆ తర్వాత మనవడు చెప్పింది కూడా వింటది, ఉంటుందండి. మరి వినే స్వభావమే కదండి. ఆ వినుళ్ళో ఈ సంపాదించిన డబ్బులు ఇలా ఉన్నప్పుడు ఎవరో చెప్తే వింటది. ఎవరో చెప్తారు, బాల్యకాలే పితృపీడనం, యవ్వనకాలే భర్తాపీడనం. అందుకనండి, ఆడమనిషి గట్టిగా ఉండలేరండి. ఎక్కడో ఒక చోట మనవాళ్లే కదా అని మెత్తబడిపోతారు, మెత్తబడినప్పుడు నష్టపోతారు. నేను ఎలా అంటే అండి, మా అమ్మగారి సంరక్షణలో పెరిగాను, మన పుట్టుకతో నా మెంటాలిటీను, ఇది నా బాధ్యత అనుకుని చేస్తాను ఏ పని అయినా. యాక్ట్ చేయడం ఇష్టం, నా లవర్ యాక్టింగ్ అండి. తతిమవన్నీ డ్యూటీ. ఇప్పుడు ఎవరికో ఏదో ఇవ్వాలనుకోండి, ఇది నా డ్యూటీ, ఇచ్చేసాను అయిపోయింది. వాళ్ళకి మనకు అంతే సంబంధం, అలా పెట్టుకుంటా మైండ్ నేను, డ్యూటీ మైండ్ అండి. ఓ పిచ్చి పిచ్చిగా ప్రేమించి వాళ్ళు లేకపోతే, వాళ్ళని చూడకపోతే నేనేమన్నా, అది లేదండి నాకు. అది లేని మూలాన ఎక్కువ స్నేహితులు లేరు నాకు. స్నేహితులు కూడా అండి, చూడకుండా ఉండలేనప్పుడే స్నేహితులు ఉంటారండి. నేను కనపడిన చోట నేను ఆత్మీయంగా మాట్లాడతాను, అందరితో సరిపోయింది. చేతనైతే కొంచెం మంచి మాటలు చెప్తాను, ఏదన్నా నష్టపోయానంటే అలా ఎందుకు చేశారా, ఇలా చేసుకుపోయారా, ఇలా నాకు తెలిసినంతవరకు, పెద్ద పరిజ్ఞానం ఏం లేదు కానండి, అలా చెప్తాను. అందువల్ల ఏంటంటే ఇది డ్యూటీ అనుకుంటాను కాబట్టి బాగున్నానేమో. నేను ప్రేమ ప్రేమ అంటారు, అది ట్రాష్ అండి, ప్రేమ కాదు, తెలియనితనం. దాన్ని నేను గుడ్డిగా నమ్మేశానండి, గుడ్డిగా ప్రేమించాను. మామూలుగా మన సినిమా రంగంలో ఆకర్షణ చాలా సహజం కదా, మీ ప్రారంభ కాలంలో అటువంటి ఆకర్షణలకు ఎప్పుడు లేవండి, ఉంటే ఇప్పుడు దాకా ఉంటానండి, ఎప్పుడో కాదండి. అసలు ఇంతకాలం అన్నపూర్ణం చూద్దరా మీరు, నాకు కొంచెం అదే చెప్పాను కదండి. అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాకుండా జనరల్గా, జనరల్గా అండి, అందరూ అలా ఉండలేరు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ మహిళల పట్ల
ఒక రకమైన అబ్యూజ్మెంట్ ఉంటుంది సినిమాల్లో అని బయట ప్రపంచం అనుకుంటారు. వాస్తవం నాకు తెలిసి నేను లోపల మనిషినే కాబట్టి మహిళల పట్ల అబ్యూజ్మెంట్ రకరకాలుగా, దాని మీద ఏమంటారు, మీరు ఏమని చెప్తారు మహిళలకి, అసలు ఎంతవరకు సినిమా రంగం అండి ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటారు? షో ప్రపంచం అండి. అంటే సీనియర్ ఆర్టిస్ట్గా మీ అభిప్రాయాన్ని చాలా విలువ. సరదాగా వచ్చి పనిచేసి ఎలా పడితే అలా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు చెప్పింది వర్తిస్తుంది. ఇది డ్యూటీ నా కోసం, నా కుటుంబం కోసం నేను పనిచేసుకుంటున్నాను, నేను చాలా కాలం ఇక్కడే ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, వెరీ గుడ్ అని అనుకున్న వాళ్ళకి మీరు చెప్పింది వర్తించదు. బ్రహ్మాండమైన సమాధానం. దీన్ని పనిలాగా భావించాలి, వృత్తిలాగా భావించాలి. నా వృత్తి, నా ప్రాణం. కరెక్ట్ కరెక్ట్ అండి. అనుకున్న వాళ్ళకి మన ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కూడా ముందు తెలుసుకోవాల్సింది అది. మేము అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలామంది మోడల్స్ చూస్తూ ఉంటాం కదా. తర్వాత రేపుని ఎవరు ప్రేమించట్లేదండి, రేపు ఒకటి ఉంది అదే తీపి. రేపును ప్రేమించట్లే, ఈరోజే ఇప్పుడు ఈ క్షణంలో జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ క్షణాన్ని ప్రేమించకూడదు, మనకు రేపు కూడా ఒకటి ఉంది తప్పకుండా ఉంటాం అనే నమ్మకం ఉన్నప్పుడు లైఫ్ ఎప్పుడు స్టాండర్డ్గా వెళ్తుందండి. నమ్మకం. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా గొప్పగా చెప్పారు, చాలా చాలా టైం ఇచ్చారు. అండ్ మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరోసారి మళ్ళీ అవకాశం ఉంటే మిమ్మల్ని కలుసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాఫీ చల్లారిపోతుంది నా చేతితో, మీకు అలా నేను కాఫీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. తెలిసి తెలియక ఏమన్నా మీకు నచ్చినవి చెప్పుంటే యమన కిషోర్ గారిని, నన్ను, ఇద్దరిని క్షమించే. అంతే, నా తరపున కూడా మేడమే చెప్పేశారు. నేను మీ అనుకున్న ఐ డ్రీమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.